యాభై వంద వంద రెండు వందలు ఐదు వందలు సరే తగ్గిన తర్వాత ఇస్తాను చెప్పు వీల్లేదు ఐదు వేయాలి ఇస్తాను చెప్పు వీల్లేదు ఎవరినైనా గ్యారంటీ ఇవ్వమను చూడండి నాకు ఆటలోకి మూడు వందలు తక్కువైంది మీరు హామీ ఉంటారని ఒక్క మాట చెప్తే చలపతి ఎందుకు నాయనా మీకు ఈ ఆటలు హాస్తంతా నాశనం చేశారు తల మీదకే అప్పులు చేశారు ఉండటానికి ఇల్లైనా లేకుండా చేసుకున్నావే ఇంకా నైనా ఈ పెక్కట మానేయకూడదు ఇక తప్పకుండా మానేస్తానండి ఈ ఒక్కసారికి సహాయం చేయండి సరేలే కానీ భయ్యా నేను ఇస్తాలే సరేలేండి ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందని కూర్చున్నట్టుగా రాత్రి అసలు నిద్రే పట్టుండదు లేదు పార్వతి ఇవాళ ఒక పెద్ద గజాట గారితో పేకాడబోతున్నా నాకు జయం కలగాలని మనసారా దీవించుకుంటా ఇంతలా శుభకార్యానికి నా దీవెన కావాలా నా మాట వినండి ఈ చూతపు బ్రతుకు మనకి పోతండి ఆస్తి అంతా పోయింది ఇక మిగిలిన దానితోనైనా ఎక్కడికైనా పోయి గౌరవంగా బ్రతుకుదా చూడు పార్వతి ఈ ఒక్కరోజు నన్ను ఆశీర్వదించి పంపు ఉన్నప్పులన్నీ తీర్చి పారేస్తాను ఇల్లు కూడా నిలబెడతాను ఏమోనండి భవిష్యత్తు తలుచుకుంటే నాకెందుకు భయంగా ఉంది ఏం భయం లేదు పర్వతి నువ్వు నా పక్కన ఉన్నంత వరకు మన అదృష్టానికి ఏం భంగం లేదు అందుకేగా నిన్ను ఇందులో భద్రంగా దాచుకున్నాను పర్వతి ఏం చలపతి కుమార్ అంటే ఏమనుకున్నావు గజ ఆడినాడు అవును ఏమిటైది ఫోన్ చేసింది నువ్వేనా నేనే సార్ ఎవరు చంపింది చలపతి సార్ సార్ మీ తమ్ముడు గారు సార్ Thank you.
రండి కూర్చోండి. అమ్మ క్లబ్బులో చీట్లపై కాడుతూ నీ భర్త నా తమ్ముని ఖూనీ చేశాడు. ఖూనీ చేశాడా? ఇదిగో నీ భర్త కోటు గడియారు. ఏంటండి ఇదంతా? పట్టించుకు పారిపోతూ నీ భర్త రైలు కింద పడి మరణించాడు. అధైర్యపడకమ్మ, దిక్కు లేని వారికి దేవుడే ఉన్నాడమ్మా దిక్కు. మీకు ఇల్లు అది ఏర్పాటు చేశాను. నర్సింగ్ ఇన్స్టిట్యూట్ లో మీకు ఒక సీటు కూడా రిజర్వ్ చేయించాను. ఇదిగో తీసుకోండి. బాబా ఎక్కడ? లోపల ఉన్నాడు. చేసిన దోపిడి మోస్ట్ సక్సెస్ఫుల్. సిఐడి రవి ఎంత గిందుకున్నా మన వాళ్ళల్లో ఒక్కని కూడా పట్టుకోలేకపోయారు. కుక్క చేతులతో తిరిగి వస్తున్నారు. హలో, ఎవరు? నేనండి చెంచల్. ఓ, ఏమిటి విశేషాలు? సిఐడి రవికి కొన్ని ముఖ్యమైన కాగితాలు మనకు సంబంధించినవి దొరికినాయట. ఈవేళ ట్రైన్ లో వస్తున్నాడు. నిజంగానా? సరే. చందా, దోపిడీ ముఠా ఇక్కడే ఉన్నట్లు రవికి ఆచూకీ తెలిసిందట. మనల్ని పట్టుకోవటానికి అతను బొంబాయి నుంచి ప్లేన్ లో దిగుతున్నాడు. అలాగా వాణ్ణి దోవలోనే హతమార్చి ఆ కాగితాలు కాజేస్తాను. జాగ్రత్త, నేర్పుతో కానీ పని. అలాగే. దయచేయండి. ఎవరు నువ్వు? సంగీత సాగర, హరికతా కేసరి, టైగర్ వ్యాఘ్నేశ్వర భాగవతార్. హరికథలు చెప్తాను. అయితే నాకేం పని? నాకు హరికథలు చెప్తావా? మీకెందుకండి హరికథ? నాకంటే చెప్తాను. నేనుండేది మీ ఇంట్లోనే. అవును, మీరు మేడపైన ఉంటున్నారు, నేను కింది పోర్షన్ లో ఉంటున్నాను. అయితే నేను ఎరుగుతామన్నమాట. ఓకే, మీ పేరు చంచల, డిఎస్పీ ఆఫీస్ లో టైపిస్ట్, స్పీడ్ 90, అమ్మా నాన్న లేరు, ఎత్తు 5'2", వయసు 18, పెళ్లి కాలేదు. నేను ఒట్టి భాగవతానేనండి. అయితే నా సంగతి అంటే నీకెలా తెలుసు? అదేదండి, ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటున్నాం, ఆ మాత్రం తెలీదు. నమస్కారం. నమస్కారం. అప్పుడప్పుడు దయచేస్తుందండి మా ఇంటికి. అలాగే. నా
నీకు టెలిగ్రామ్ వచ్చింది. ఏంటమ్మా శుభవార్త? మా అబ్బాయి రవి బొంబాయి నుంచి వస్తున్నాడు. సూపండి గారా. నమస్కారం అండి, నేను ఇన్స్పెక్టర్ రవిని మాట్లాడుతున్నాను. మీరు నా కోసం కారు పంపించినందుకు చాలా థ్యాంక్స్ సార్. కారా? నేను పంపించలేదే. ఏంటి, కారు పంపించలేదా? అదే, మరే లేదులేండి. నమస్కారం, థ్యాంక్స్. సార్, లగేజ్ కారులో పెట్టాను. సరే, వద్దా. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను. నేను ఒక రిపోర్ట్ ఇవ్వాలి, వెంటనే నిన్ను లాకప్ లో ఉంచాను. వన్ 122 ఇతన్ని లాకప్ లో ఉంచు. థ్యాంక్ యూ. అమ్మా. రవి. అమ్మా. రవి, నీకోసం ఎదురు చూసి చూసి కండు కాయలు కాసిన నేను తానచ్చా? నేను ఎప్పుడూ వచ్చిందా? ప్లెయిన్ రైట్ టైంకే వచ్చిందమ్మా, కానీ నేనే దారిలో చిక్కులో పడ్డాను. చిక్కులో? అవునమ్మా, ఎవరో దుండగులు నన్ను పట్టి బంధించడానికి పెద్ద కుట్ర బంధారు. మరేం భయపడకమ్మా, వాళ్ళ కుట్ర దిప్పి వాళ్ళ ముఖాన్ని కొట్టి నేను వచ్చేశాను. పళ్ళ చెట్టుకే కదా నాయన రాళ్ల దెబ్బలు. మంచి వాళ్ళకే ఆపదలు వచ్చేది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ధర్మాన్ని కాపాడటం, నిజాన్ని నిరూపించడమే నా ఉద్యోగం. ఆపదలు రాకుండా ఎలా ఉంటాయమ్మా? రవి, ఇప్పుడు నువ్వు ఒక పెద్ద పోలీస్ అధికారి. ఈనాటికి నా తపస్సు ఫలించింది, నాకెంతో గర్వంగా ఉంది. అదంతా నీ తలవేనమ్మా. కాదు నాయన, ఇదంతా వారి తలవ. రవి, ఈవేళ మీ నాన్నగారి తద్దిన నువ్వు వస్తావో రావు అని ఆందోళన పడ్డాను.
నిన్నలా చూసుకొని సంతోషించేందుకు మీ నాన్నగారు లేకుండా పోయారని బాధగా ఉంది. సంసారాన్ని భార్యా బిడ్డని కూడా మర్చిపోయి తన జీవితాన్ని ఆహుతి చేసుకున్నారు. అటువంటి తండ్రిని చిన్నప్పుడే పోగొట్టుకున్నాను. నేనంత పాపం చేశాను. కాదు నాయన, ఇదంతా నా దురదృష్టం. రవి, పెద్దవాళ్ళంతా పోయిన తర్వాతనే మార్గదర్శకులు అవుతారు. మీ నాన్నగారి జీవితం చూచి ఇతరులెందరో తమ జీవితాలు చక్కదిద్దుకున్నారు. నువ్వు కూడా ఎల్లప్పుడూ మీ నాన్నని గుర్తుంచుకో, తప్పుడు దోవల్లో పడబోకు. అమ్మా, నీకు ఆ భయం ఎక్కర్లేదు. నాన్నగారి అడుగుజాడల్లో నడిచి ఆ తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకోటమ్మా. ఏం లేదు నాయన, నీ పితృభక్తికి ఆనందంతో కళ్ళు చెమ్మగిలినాయి అంతే. రవి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటమ్మది చెప్పమ్మా. నువ్వు ఎల్లప్పుడూ నీతికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. నీ విధులను నిర్భయంగా నిర్వర్తించాలి. ప్రాణాల మీదకి వచ్చినా సరే వెనుకాడకూడదు. మీ నాన్న మీద ప్రమాణం చేసి నాకు మాట ఇవ్వు. అమ్మా, ప్రాణం పోయినా సరే నా విధి నిర్వహణలో నేను వెనుకంత వెయ్యను. అధర్మం అవినీతి ఎక్కడ ఏ రూపంలో ఉన్నా సరే వాటిని నిర్భయంగా నిర్మూలిస్తాను. రవి, మాటల్లో పడి మర్చిపోయాను. ఏమిటమ్మా? మీ నాన్నగారికి ప్రియమైన పిండి వంటలు చేశాను రానాయన. మన ప్లాన్ అంతా తలకిందులైంది బాబా. ఆ సిఐడి తను తప్పించుకోవడమే కాకుండా మన డ్రైవర్ ని కూడా లాకప్ లో పారేశాడు. సిగ్గు లేకుండా ఇంకా నాతో చెప్పుచ్చావా? క్షమించండి బాబా, వాణ్ణి పట్టి తీసుకొచ్చి మీ పాదాల ముందు పడవేయకపోతే నా పేరు ఉద్దండమే కాదు. చేశావలే ప్రతిజ్ఞ, మన విరోధి నీకంటే ఉద్దండుడిని ఇప్పుడు అర్థమైంది. అరే, మన శిష్యుడు బోర్డు పడేశాడే. సంగీత సాగర హరికథ కేసర టైగర్ వ్యాఘ్రేశ్వర భాగవత వెదా హరికథ కేసర రీ అయితే కేసర అని రాశాడే. దాని కాస్త బాధపడుకోకు, పోతే త్వర పోతుంది. పాడు మధ్యన ఇదో నాకు ఛాన్స్ రావట్లేదు. బోర్డు మీద ఎవరేశారా? మీ పేరు సంగీత సాగరా హరికథా కేసరా? కేసరా కాదు, కేసరి. పర్వాలేదు రద్దు, కేసరా సాగర అంటే ప్రాస బాగుంటుందని రాశా. అంటే అర్థం ఏంటో తెలుసురా నీకు? కేసరి అంటే సింహం, కేసరా అంటే వెంట్రుక. హరికథా వెంట్రుక బాగుంది బాగుంది. అయినా అది ఎవరికి అర్థమవుతుంది కానీ ముందు నా సంగతి తెలిసే గురు. ఏంటా నీ సంగతి? అది కథలో నాకు మధ్యలు వాయించే ఛాన్స్ ఎప్పుడు అని. వస్తుందిరా, వస్తుంది, తొందరపడదు. తొందర? మూడు నెలలైంది నువ్వు అరి కథ చెప్పింది లేదు, నేను మధ్యలు వాయించింది లేదు. పైగా నీళ్లు తోడిస్తున్నావు, ఓళ్ళు పట్టించుకోవాలి. క్యారీ చెప్పిస్తున్నా, జాగ్రత్త చేస్తున్నావు. గురు సేవ చేస్తేనే విద్య రాత్రా. వెనక రోజుల్లో గురుకులా ఉంటుంది. నా ఇంట్లో తిండిని వచ్చి నీకు చాకరీ చేయాలి. పెద్ద క్యారీర్ అయితే డబ్బులు మీల్స్ కావచ్చు, ఉన్నది చిన్నది బేబీ క్యారీరు. సింగిల్ మీల్స్ అయినా కాదు. ఆపు గురు, నా మాట విని ఇక అరికథలు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకో బాబు. ఏం ఉద్యోగం ఆయా? ఏదైనా సరే. ఇదిగో నీకంటే మన మేనమీదకి వచ్చిందే కొత్తగా ఒక అమ్మాయి. అమ్మాయి అయ్యు, చక్కగా పొద్దుటే ఉద్యోగానికి పెడుతుంది, సాయంత్రానికి వచ్చేస్తుంది. అయితే నాకు ఉద్యోగం లేదనుకుంటున్నావు? ఉంది, చూస్తానే ఉన్నాగా. మరి సన్నాసి, మనం చేసే ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం, రహస్యం, అది అందరికీ తెలిసే ఉద్యోగం కాదు. అవునవును, జీతం పచ్చలేని ఉద్యోగం. ఎవరు చెప్పారా నీకు జీతం లేదని? చూస్తున్నాగా, మూడు నెలల నుంచి ఒక్క తమ్ముడి. ఒరే, మన జీతం నెలల వచ్చేది కాదు రా, టైం పడుతుంది. మనం చేసే పని మెచ్చుకుని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి రాయాలి, ఆ పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళకి రాస్తే అప్పుడు అందరూ చేరు మెచ్చుకుని ఒకేసారి బహుమానిస్తారు రా, దాని జీతం అనరు. అట్టగా ఎంత ఉద్యోగం ఉంచుకుని ఈ అరికథా సాగరం, ఈ సంగీత సాగరం, ఇదంతా ఎంత ఇద్దరు? ఆ ఉద్యోగానికి ఇవన్నీ అవసరం. ఉద్యోగం అటువంటిది ఎవరు అనుమానించకుండా ఇది ఒక బుర్ఖ. ఈ పర్స్ మీదే అనుకుంటాను. థ్యాంక్ యూ. ఐ సీ. అయ్య బాబాయ్, చాలా టైం అయింది, మా బాబు కోపడుతుంది. ఏ ఎల్బర్ట్, బీ కేర్ఫుల్, డోంట్ వరీ. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. మీరు? నాది వ్యాపారమే. రండి, నా కాళ్ళు డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, నాకు స్కూటర్ ఉంది, మళ్ళీ కలుసుకుందాం. వెరీ గుడ్, బాయ్ బాయ్. బాయ్ బాయ్.
स्कूटर मारी मरी स्कूटर एवरदी अदे अच्छे इकड़को अकड़े नागू धारेदा ड्रस अदी चूस्ते इदेदो मग पुरुदलावर अतनो अतन संगति निमशाल मे तेलुस्तान अय्यो जाग्रतम्मा एम पर्वे क्षमता स्कूटर नादी ओहो अच्छे एमटी पनी కనబడ్డ స్కూటర్ల ఎత్తుకోవడమేనా ఎన్నాళ్ల నుంచి సాగిస్తున్నారు ఈ వ్యాపారం పోలీస్ రిపోర్ట్ చేస్తే మీరేమో తారో తెలుసా కాస్త తమాయించండి మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ సూటిగా ఒక్క మాటలో సమాధానం చెప్పమంటారా ఏంటది అసలు ఈ ప్రశ్న అడగవలసింది నేను షడా ఇంతకమ్మ నా నోరు పారేసుకుంటావా అమ్మా అవ్వా ఓహో మీ కంటికి నేను అవ్వలా కనిపిస్తున్నానా మీరు అవ్వ కాదు నేను బుజ్జాయి కాదు ఆడవాళ్ళని అమ్మా అని పిలవడం మన సాంప్రదాయం ఆ మేనర్స్ తెలియకుంటే సరి ఓహో సరే అయితే మీ పేరుతో చెప్పండి పేరుతోని పిలుస్తారు అవే మేనర్స్ అయితే ఏ మిస్టర్ నా పేరుతో నీకెందుకు ఏమిటి నీ ఉద్దేశం ఇంతకు మళ్ళా కరుస్తావు ఏమిటి నేనే కుక్కన కరవడానికి మర్యాద నేర్చుకోండి నేనెవరినో తెలుసా నాకు అనవసరం మీరెవరో నాకు అంతకంటే అనవసరం అయినా మీతో నాకు వాదన ఏమిటి ప్రయత్నించారు ఆలస్యంగానైనా బాగా గ్రహించారు మిస్టర్ మీ స్కూటరు పట్టి డొక్కు దీని మీద ఇంటికి వెళ్ళి వచ్చేసరికి నా నడుము విరిగిపోయింది డబ్బా స్కూటర్ అబ్బో ఇది నీ స్కూటర్ లోకి ఎలా వచ్చింది అదే నాన్న చెప్పానుగా ఆ స్కూటర్ మార్చేసాడే అతనే వేసి ఉంటాడు నువ్వు ఒక పోలీస్ అధికారి కూతురుగా అతనికి తెలుసా అబ్బా నాకేం తెలియదు నాన్న ఆ విషయం అతనికి తెలుసో తెలియదో నాకు ఎలా తెలుస్తుంది అతను నీతో ఏమైనా మాట్లాడాడా ఆ మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తేగా నేనే డబ డబమని నాలుగు దులిపేసి స్కూటర్ తెచ్చేసా అది సరే మనిషి చూడడానికి ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు నాన్న మంచి ఛాయ కోల ముఖం నీలుగు మీసం పొడిగాటి ముక్కు పెద్ద కళ్ళు మనిషి మాంచి ఒడ్డు పొడుగు ఏమ్మా ఫోటో తీసినట్లే వర్ణిస్తున్నావు నేను అడిగింది అది కాదు మనిషి చూడడానికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా అని నేనేం పోలీస్ ఆఫీసర్నా ఏంటి అది నువ్వే కనుక్కోవాలి నీవు మా దారికి అడ్డు రాకుండా ఉన్నంత వరకు ఇలాగే అనేక బహుమతులు లభిస్తూ ఉంటాయి ఇది స్కూటర్ లో వేయడానికి కారణం నా నిజాయితీని పరీక్షించడానిక లేక నా సామర్థ్యాన్ని పరీక్షించడానిక ఏం చెంచల రహస్యాలు ఏమన్నా ఉన్నాయా నా మేడకలో ఉన్న భావతార్ కూడా సిఏడి అని నాకు అనుమానంగా ఉంది మరి మన డ్రైవర్ ఏం చేశారు ఇంకా రిమాండ్ లోనే ఉన్నాడు ఇంకేమైనా విశేషాలు ఉంటే వెంట వెంటనే చెప్పి పంపిస్తూ ఉండు అందుకోసమే నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను గుడ్ వెళ్ళిరా ఇది అబ్బాయి ఇంకా ఎంత టైం పడుతుంది అరగంట అయ్యో బాబోయ్ ఇంకా అరగంట ఏమిటండి మీరు పోట్లాడటానికి ఎవరు దొరకలా మళ్ళీ నన్నే పిలిచారు ఐఎమ్ సో సారీ మీకు క్షమాపణ చెప్పుకుంటామని ఏమిటి పబ్లిక్ గా నడిలోటి మీద అది కాదండి నా స్కూటర్ రిపేర్ కి ఇచ్చాను ఇంకా అరగంట పడుతుందట అప్పుడు నన్నేం చేయమంటారు అందుకని నేను త్వరగా ఇంటికి వెళ్ళాలండి దయచేసి మీ స్కూటర్ లో డ్రాప్ చేయండి అబ్బే ఎందుకండి చాలా ట్యాక్సీలు ఉంటాయి ఏంటి నా దగ్గర డబ్బు లేదండి ప్లీజ్ ఏంటి ఆలోచిస్తున్నారు అబ్బే ఏమి లేదండి నాది ఒట్టి డొక్కు స్కూటర్ ఇక్కితే మీ నడుములు గిడుములు ఏమైనా రిపేర్ అవుతుందేమోనని అంటే ఏం పర్వాలేదండి ఎలాగో అడ్జస్ట్ చేసుకుందాం త్వరగా రెడీ చేయి ఓకే ఓకే థ్యాంక్ యూ
థాంక్ యూ సార్. బై బై. నో నో, లోపలికి వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. అబ్బే టైం అయిందండి, వెళ్ళొస్తాను. ప్లీజ్ రండి. మా నాన్నగారికి మిమ్మల్ని పరిచయం చేస్తాను. ఆయన మిమ్మల్ని చూస్తే అసలు వదిలే పెట్టరు. మీ నాన్నగారు గురి పెట్టరా? రండి. కూర్చోండి సార్. థ్యాంక్స్ థ్యాంక్స్. ఏలే సార్, లే లే ముందు. మన అపరాధ మనుషులా కూర్చున్నాడు. ఓహో, అయితే ప్లాన్ మీద తీసుకొచ్చావన్నమాట. షరాప్. చూడండి, లోపలికి వచ్చిన కొద్దికి మర్యాద తగ్గిపోతుంది. నీకు మర్యాద కూడా కావాలా? నన్నే మోసం చేద్దామనుకున్నావే? నా స్కూటర్ లో నోట్లు వేసింది నువ్వు కదా. ఏం మాట్లాడో, బెల్లం కొట్టిందా ఇలాగా? ఏ నోట్లు? ఏం నోట్లా, 100 రూపాయల నోట్లు. ఏంటి మీరు అనేది? పెద్ద నంగనాసిలా నటిస్తున్నావే, ఆ చూపే తెలుస్తోంది. ఉద్దవంగ చూపు నువ్వును. మరే నా స్కూటర్ లో నోట్ల కట్ట వేశాడే, అతన్ని పట్టుకుని లాక్ వచ్చేశాను. చూడు పెద్ద మనుషులా ఎలా నుంచున్నాడు. హలో మిస్టర్ రవి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఇన్స్పెక్టర్ రవేమ్మా. ఇన్స్పెక్టర్ గారా? ఈయనా ఇన్స్పెక్టర్ గారా? అవునమ్మా, ఏడు ఇన్స్పెక్టర్. మరండి మరండి, నాకండి మీరండి ఇన్స్పెక్టర్ అని తెలియదండి. క్షమించండి, నిలబడ్డారేమండి. కూర్చోండి కూర్చోండి. ఏమ్మా, ఒక్క వాక్యంలో ఈ నండిలా చేసిన మర్యాదకు తగిన మర్యాద చేయొద్దండి. ఏమిటి నాన్న, మీరు కూడా నవ్వుతారు. మిస్టర్ రవి, వసంత మా తమ్ముడు కూతురు, ఆస్త కొంటి పిల్ల. పాపం చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారు. ఐఎమ్ వెరీ సారీ. మా కుటుంబానికంతా కొడుకైనా కూతురైనా వసంత ఒక్కటి. ఇన్స్పెక్టర్ గారు, ఈమె మా అవ్వ. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోనాయనా? కూర్చోండి. రవి చాలా బుద్ధిమంతుడమ్మా, సిఐడి ఇన్స్పెక్టర్. చాలా సంతోషం. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు నాయన? నా చిన్నతనంలోని మా నాన్నగారు పోయారమ్మా. అయ్యో పాపం. మా అమ్మి నన్ను కష్టపడి పెంచి పెద్దవాడిని చేసి చదువు చెప్పించింది. ఆమె చలం వల్లే ఈనాటికి నేను ఇంత వాణ్ణయ్యానమ్మా. సంతోషం నాయన. ఇది మీ ఇల్లే అనుకో, వీలైనప్పుడల్లా వచ్చిపోతూ ఉండు. అమ్మా రవి కాస్త కాఫీ తెచ్చిపెట్టు. నాకు కాఫీ అలవాట్లేదండి. ఏమండి, ఇందాక మీ అమ్మాయి ఏదో 100 రూపాయల నోట్లు అన్నదేమిటి? ఓ అదే, జస్ట్ అండి. సార్ సార్, ఐఎమ్ వెరీ వెరీ సారీ సార్. ఎందుకు? తెలియక మిమ్మల్ని ఏవేవో మాట్లాడినాను. మాటలు అవి? మరి చివాట్లు, ముక్క చివాట్లు. క్షమించండి సార్. దేనికండి అరిగిపోయినాయిగా? ఏమిటి? చిన్న చివాట్లు. రవి, వసంత స్కూటర్లో ఎవరో నోట్లు కట్ట ఒక ఆకాశరామన్న ఉత్తరం వేసిపోయారు. అలాగా? దాని గురించి పై అధికారికి ఒక రిపోర్ట్ రాశాను. ఇదిగో దాని కాపీ. ఈ నోట్ల నెంబర్లు చూడండి సార్. బొంబాయి బ్యాంకు దోపిడీ కేసులో పోయిన నోట్ల నెంబర్లు కూడా ఇవి. అయితే ఆ దొంగల ముఠ ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. వీళ్ళు మనతోటే చెలగాటమాడుతున్నారు. ఇది మన పోలీస్ డిపార్ట్మెంట్ కేసు సవాల్. నాదొక చిన్న సజెషన్ సార్, ఆ డ్రైవర్ని వదిలేస్తే ఎక్కడికి వెళ్తాడో, ఎవరిని కలుసుకుంటాడో జాగ్రత్తగా కనిపెట్టి ఉందాం. బాగుంది, నువ్వు చెప్పినట్టే అతన్ని వదిలేద్దాం. ఎస్ సార్. పోతే కలిసిన నిమిషం
హలో, నేను వసంతని మాట్లాడుతున్నానండి. ఏమండి మీరు ఇన్స్పెక్టర్ అని తెలియగానే నాకు చాలా సిగ్గేసిందండి. అన్నట్టు మళ్ళీ ఈ వైపే రాలేదా మీరు? ఏమండి, హలో మాట్లాడరేమండి? హలో హలో, నేను డైల్ చేయలేదు కదూ. Inspector speaking. Oh, Rabia, ennai na kulasa ga unnava. Evarandi matladedi? Nenu nayana Vasanta avvani. Oh, namaskaram andi. Namaskaram. Em babu postiga ee pakka ga raavadam maanesam. Office pani konjam ekkuva undandi. Ah, em pari na moho. చూడు, రేపు పొద్దున్న 10 గంటలకి ఒక్కసారి మా ఇంటికి వస్తావా? వస్తానండి. తప్పకుండా రావాలి. ఓ తప్పకుండా వస్తాను. మర్చిపోయావు సుమా? అబ్బే మర్చిపోనండి. నమస్కారం అండి. నమస్కారం. అడిగిపోయింది ఆయన వచ్చేస్తున్నారండి. రాత్రి అయితే ఏదో అవలాగా వాగేశాను. ఇప్పుడు నటించాలి ఇలా కదా. అనవసరంగా లేనిపోయిన బెడద కొని తెచ్చుకున్నాను. అసలు ఆయన దుర్వాసన ఏం చేయాలి? ఇలాగా నమస్కారం అండి. నాయన రా, నీకోసం ఎదురు చూస్తున్నా. అక్కడే సోఫాలో కూర్చో. రావదాస్ గారు మీరు నా పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి కృతజ్ఞత. అది సరే కానీ మీతో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడాలని పిలిపించాను. ఏంటండి?
అదేమిటో నాకే తెలియదే. అదే బాబు, మా అమ్మాయి వసంత తెలుసుగా, దాన్ని గురించి నీ అభిప్రాయం ఏమిటి అని. మీ అమ్మాయికి ఏమండి బంగారం, కాకపోతే కొంచెం చిలిపి. దాన్నే ఉందిలేనాయన, చిన్నతనం కాదు, పెళ్ళైతే అదే దారుణ పడుతుంది. అవునవును. అన్నట్టు నీ పెళ్లి సంగతి ఏం ఆలోచించావు? నా పెళ్ళ ఇప్పుడు ఏమంత తొందర వచ్చిందండి? ఈ ఉద్యోగ బాధ్యతలో పడి అసలు ఈ మధ్యన పెళ్లి సంగతి ఆలోచించడమే మానేశాను. అందుకని అసలు పెళ్ళే మానుకుంటావా ఏమిటి? మానుకొని అనుకోండి, అయినా అదంతా మా అమ్మ ఇష్టం అండి. నీ దృష్టిలో నీకు నచ్చిన పిల్ల ఎవరైనా ఉందా? అబ్బే లేదండి. సిగ్గుపడకు బాబు, ఉంటే నాతో చెప్పు, మీ అమ్మతో చెప్పి ఒప్పిస్తాను. అమ్మా వసంత, నా కళ్ళగోడ ఎక్కడే కనిపించలేదు. ఎవరు? రవి నువ్వా? ఎంతసేపు అయింది నాయన వచ్చి? నాయన విశేషాలు? రామదాసు రమ్మన్నాడా? మీరు కదండి. ఆహా కూర్చో నాయన. ఏం బా, ఎవరితో మాట్లాడుతున్నా? అబ్బాయి. ఓ మీరా, నమస్కారం అండి. నమస్కారం. ఎంతసేపు అయింది వచ్చి? నేను ఎప్పుడు వచ్చానా తర్వాత చెప్తాను, కానీ ముందు మీ అవగారి కళ్ళజోడి ఇవ్వండి. కళ్ళజోడ? ఎక్కడుంది? ఏమ్మా ఎక్కడ పెట్టావు? అదేమిటమ్మా నా కళ్ళజోడ నువ్వు పెట్టుకున్నావు? ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అవగారు, అవగారు మీ ఆరోగ్యం ఎలా ఉందండి? నా ఆరోగ్యం? మీరు దగ్గుతుంటే విన్నాను అండి. అదే అమ్మా, ఎందుకు దగ్గు? నేను దగ్గలేదే. దగ్గలేదే? ఓ అవును, మొన్న ఆయన వచ్చినప్పుడు దగ్గాం కదా, అందుకని అడుగుతున్నారు. మొన్న కాదండి, రాత్రి ఫోన్లో దగ్గరే. అది ఫోన్లో నేను తగ్గటం ఏమిటి? అరే అవును అబ్బ, ఫోన్లో తగ్గడం ఏమిటి? అది రాంగ్ నెంబర్, రాంగ్ దగ్గు, రాంగ్ నెంబర్లో రాంగ్ దగ్గు. అది ఇంకెవరో దగ్గుంటారు కదవ్వా. ఏమిటమ్మా పిచ్చివాగుడు నువ్వును, నువ్వు ఊరుకో. అదే నేను ఇలా ఊరుకోను. అయితే మీరు రాత్రి ఫోన్లో మాట్లాడలేదా? మీరు ఊరుకోండి, మావ అసలు ఫోన్ దగ్గరికి పోకపోతే. మరైతే ఎవరు రాత్రి ఫోన్లో మాట్లాడింది? ఎవరు మాట్లాడింది? నాన్న, నానే మాట్లాడి ఉంటారు. కరెక్ట్, నానే దగ్గుంటారు, నానే ఫోన్ చేసి ఉంటారు. నేనా? నేను ఎవరికి ఫోన్ చేయలేదే. నువ్వు జైక, నేను జైక, మరి రవితో ఎవరు మాట్లాడినట్టు? అవును, ఎవరు మాట్లాడినట్టు. కరెక్ట్ సార్, అదే దగ్గు. ఏమ్మా ఇది నీ పేరేనా? అవును. కాదు లేదు, మరే నాన్న నేను మామూలుగానే మాట్లాడాను. ఆయన కోపంగా ఎవరు నన్ను గట్టిగా అరిచారు, దాంతో నాకు భయం వేసింది, వణుకు పుట్టింది, వణుకుతూనే మాట్లాడాను. అందుకని అవ్వనుకున్నారు పాప. కొంటి పిల్ల ఎప్పుడూ అంతే, ఇంకా చిన్నపిల్ల చేష్టలు పోలేదు. నువ్వేమనుకోకున్నాయనా? వస్తానండి. ఆగండి ఆగండి, వచ్చి ఊరికి పోతే ఎలా? కాఫీ తీసుకొచ్చాను. కాఫీ నాకు అలవాట్లేదండి. నీకు మంచి అలవాట్లేవి లేనట్టున్నాయి, అందుకనే కూల్ డ్రింక్ తెచ్చాను. ఐస్ నాకు సరిపడదండి. మీరు అలా అంటారని ఐస్ వేరే, డ్రింక్ వేరే తెచ్చాను. తీసుకోండి. తీసుకోరావి. వస్తానండి. నేను వస్తానమ్మా. తమకు ఐసు సరిపడదా అండి? అయ్యో పాపం, చలేస్తూ ఉందా? చూసి చూడక ముందే ఐసవుతావా అబ్బాయి, ఐసవుతావా అబ్బాయి. పాపాయి
దొంగల ముఠాకు ఏమీ సంబంధం లేదని నమ్మి నిన్ను విడిచిపెడుతున్నాను. నిజంగా నాకేం తెలియదండి. నిన్ను కారు డ్రైవ్ చేయమని డబ్బిచ్చాడే, అతను మళ్ళీ కనిపిస్తే వెంటనే మాకు తెలియచేయి. అలాగే సార్, వెళ్ళు. ఏమైనా ఇచ్చావా? లేదు బాబా, నాకేమీ తెలియదు అన్నాను. శబాజ్, పోయి పని చూసుకో. దండం, పోలీసులు మన డ్రైవర్ని ఎందుకు వదిలిపెట్టారో గ్రహించావా? ఇతని మీద ఏ అనుమానం లేదని చెప్పి వదిలేశారట. అదే పొరపాటు. అతను ఎక్కడెక్కడికి వెళుతుంటాడో రహస్యంగా కనిపెడుతూ అతని ద్వారా మనల్ని పెట్టేయాలని వాళ్ళ పన్నాడు. అర్థమైందా? నువ్వు అసలు బయటికే వెళ్ళవు, ఇక్కడే. అలాగే బాబా. బొంబాయి నుంచి ఇంకా డబ్బు రావాలి, ఎందుకు రాలేదు? పోలీసు బందోబస్తు జాస్తిగా ఉన్నందువల్ల ఆలస్యమైంది. రేపే వస్తున్నట్టు కబురు వచ్చింది. జాగ్రత్త. అలాగే ఉద్దండ. నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు మన షాపు వాకిలి గుండా వెళ్ళదు. అలా వెళితే ఇప్పుడు నువ్వు వచ్చిన ఇంటికి మన వడ్డీ షాపుకి రహస్య మార్గం ఉందని పోలీసులు కనిపెట్టేస్తారు. కాబట్టి వచ్చింది కాదు. అలాగే బాబు. వెళ్ళేటప్పుడు డ్రైవర్తో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఒంటరిగా వస్తున్నాడు. ఇది గోడమ, నేను వెంటనే వెళ్తాను. ఎందుకైనా మంచి వెళ్ళు, పోలీసు ఇచ్చుకో. వేసిన కొట్టు
చూశారా మంగళవారం బొంబాయి మెయిల్ లో హోల్డాల్ వస్తుంది కారు పంపించండి వెళ్ళండి మిస్టర్ రవి ఈ దెబ్బతో దొంగల ముఠాని మొత్తం పట్టివేయచ్చు సార్ విష్ యూ ఆల్ సక్సెస్ థాంక్యూ సార్ థర్టీన్ ట్వంటీ ఎయిట్ ఎస్ సార్ హోల్డర్ డిక్కులో పెట్టాడు ఒకటి గింగిలో దూరుతావు ఇప్పటికి మరి అది నాదే ఎక్కడ సన్నాసి హీరో తొలిచి దీని బాబుగారు రైలు అనుకున్నదా నా బాబుగారి కాదు రా మా తాత పోతారు మా అబ్బ పోతారు నేను పోతాను రేపు నాకు పుట్టబోయే కొడుకు పోతాడు రా ఆడవాళ్ళ పెట్లో మూటలు మూసే సన్నాసి తీసుకోరా బతకరా పోరా అర్థతో ఉండండి సార్ మోస్తే మీ మూట మేమే మోయాలా చెప్పాను నీ కదా తీరాలు ఎత్తులు పెట్టుకున్న తర్వాత అంటారు సార్ మీరు పెట్టాలా మీరు బతకాలా దేవుడు అందరికీ ముఖం రాశాడు సార్ మాకు మాత్రం పోటర్లకు స్పెషల్ గా రాశాడు సార్ గోపి మీద ఫోర్ హండ్రెడ్ రండి సార్ ఏంటి సార్ ఇంత పడి ఉంది ఇల్లుంటే మూట కట్టి హోండాలో పెట్టినట్టుంది తమ కారే సార్ ఎంఎస్డబ్ల్యూ 9586 ఈ కారే మీరు కారు కూర్చోండి నేను డిక్కీలో పెడతాను మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్ వాళ్ళు నీకేం చెప్పలేదా మూడిళ్ళు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ తీసుకురమ్మన్నారు సరే పద చెప్తాను వాళ్ళు పక్క వాళ్ళు ఉన్నారు కొంచెం జాగ్రత్త నేను పాతవాడినాగా కరెక్ట్ ఇవన్నీ బొంబాయి బ్యాంకు దోపిడీ తాలూకువి భావత సార్ నువ్వు చాలా అఖండుడి నీకు తగిన పారితోషికం లభిస్తుంది థ్యాంక్స్ సార్ ఇదంతా ఇన్స్పెక్టర్ రవి గారి ప్లాన్ సార్ కార్లో పెట్టక ముందే హోండాలు మార్చేయమన్నాడు మార్చేశాను వెరీ గుడ్ అయితే ఇప్పుడు రవి ఎక్కడ ఉన్నట్లు వాళ్ళని కార్లో ఎక్కించుకుని వాళ్ళు ఉండే చోటు కనిపెట్టడానికి వెళ్ళాడు పోలీస్ సహాయం ఏమైనా కావాలని చెప్పారా ఆయనకెందుకు సార్ పోలీస్ సహాయం అసహాయ సూర్యుడు ఏదైనా అపాయం జరిగినా ఉపాయంతో బయటపడతాడు పెద్ద బ్రెయిన్ సార్ హోండాలు అక్కడ పెట్టి నువ్వు వెళ్ళు ఏం నిలబడ్డావు వెళ్ళు లోపలికి తెస్తానండి అక్కర్లేదు వెళ్ళు సరే రహస్య దగ్గర మాట్లాడుకుంటాను వాడి రివాల్వర్తో వాడిని గడిచి పడద్దాం వద్దు గురువు చెప్పకుండా ఏమీ చేయకూడదు గురువు ఎక్కడ అక్కడే అయితే వీడిని తీసుకెళ్లి కొట్లో పెట్టి తాళం వేయండి నేను హోళ్ళాలు తీసుకెళ్లి గురువుకి అప్పు చెప్పొస్తాను తీసుకెళ్ళండి అయ్యా ఉంచి నా బంది కాదలు అయ్యా అయ్యా ఓ రామై భక్తుడనై ఉంది కూడనే ఉల కథ పల కథ ఉంచిన ఉద్దించి చూస్తుంటిన నారా ఎందుకయ్యా ఉంచి నా బంది కాదలు అయ్యా అయ్యా ఓ రామయ్యా ఎందుకయ్యా ఉంచి నా బంది కానలు Thank you.
సమయం నా ఒక్కింతయు తగ్గలేదు కడు స్వల్పం బయ్యనాగారం ప్రావుల్దప్పిన ప్రాణవాయువుల పట్టం కట్టగన్ తాళితం లేవయ్యన్ కదా ఇంత క్రూరముగ నన్వే రూపగా పాడియా రావా చిన్నయ రావా చిన్నయ రావా సదయ సంరక్షింపవార రామయ రామయ రామయ్య ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలు అయ్యా అయ్యా ఓ రామయ్య ఎందుకయ్యా ఉంచినావు బందిఖానలు ఇంత రచనా పలుకవ సాక్షాత్కరింపవ ఇకాల రామదాసు భజనే నాకు గతం రామయ్య నిందిస్తున్నానని కుంభకే నన్నీ చెర్రల్లో ఉంచి మేపుటకు ఎన్నో లక్షలు ఖర్చు కదా రామా నన్నీ చెర్రల్లో ఉంచి మేపుటకు ఎన్నో లక్షలు ఖర్చు కదా పుల్లో దక్షణ నా కై ఖర్చా ప్రజలకు దక్షణ అంతా ఖర్చా ఎవడ బసొమ్మిది నిదాత సొమ్మ ఎవడబ్బ సొమ్మిది నిదాత సొమ్మ ఎవడబ్బ సొమ్మిది నిదాత సొమ్మ భర్త సాక్షాత్కరించి తినిరా చూడరా ఎవరిది గొంతు దేవుడిదే ఆ దేవుడిదేరా ధన్యుదనై దినయా రామయ ధన్యుదనై దినయా రామయ ధన్యుదనై దినయా రామయ ధన్యుదనై దినయా కన్నుల ఎదు తల్లి కనిపించితివా నన్ను చేతితో సాకనిచ్చితివా ఈ రూపంలో సాక్షాత్కరించావా తండ్రి ఈ చరణాలను ముద్దనిచ్చితివా ఈ చరణాలను నాగనిచ్చితివా నాకు విముక్తిను సంగమచ్చితివా ధనుడనై తినయా రామయ్య ధనుడనై తినయ Hey!
కొట్టేయాలని పెద్ద ప్లాన్ వేశాడు మన ముందు వారి ఆటలో ఇదంతా బాబా ఇదంతా సిఐడి చేసిన మోసం మన హోల్డాలు ఎక్కడో మార్చేశాడు ఎక్కడ మార్చేశాడు మీరంతా గర్రలు కట్టినారా ఎక్కడ మారా సిఐడి ఒట్లో పెట్టి బంధించాం నుంచి మా వాడి చేత వంట పెట్టుకుపోతున్నాను అందుకు గాను మీరు గురు దక్షిణగా రోజు ఏదో ఒక కనుక ఉప్పు మిరపకాయ చింతపండు కందిపప్పు కూరగాయలు మా దొడ్లా కూరగాయలు కాస్తాయి పొట్లకాయ తెచ్చిపెట్టినా పొట్లకాయ మంచిదా ఓ నీలాగే సన్నగా పొడుగ్గా ఉంటాయి మాతల్లే పట్రమ్మా పట్రా నాకు సగం నువ్వేం తెస్తావమ్మా నా ఇంట్లో ఢిల్లీకి వెళ్ళింది 5 సేర్లు పాలిస్తుంది మేగడి పెరుగు తెచ్చి పెడతా నాకు సగం మీ నాన్నకి ఏం వ్యాపారం బట్టలు కొట్టు అయితే ఒక జత గరీ పెంచులు తెచ్చిపెట్టు నాకు సగం మీ నాన్నకేం వ్యాపారమ్మా ఎండుగడ్డి ఒక మోపు ఎండుగడ్డి పంపించమ్మా నాకు సగం సగమేం కర్మరా అంతా నువ్వే నేను నువ్వేమి తేవద్దు కానీ ఇవాళ కలిగించేశాను పండి మధ్యలో తప్పుడు వినగా మీ ప్రాణం లేచి వచ్చింది మధ్యలో అంటే మీరు ఇష్టమా లలిత కళలో ఏదైనా ఇష్టమే ఇష్టమేనా లేకపోతే ప్రవేశం కూడా ఉందా భర్త నాట్యం చేస్తాను నాకు మధ్యలో ఛాన్స్ ఇస్తుంది తల్లి నువ్వు నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటావా ప్రదర్శనలకు ఒక్కటే చిక్కొచ్చింది ఏంటు సంగీతం లేదే వచ్చి డాన్స్ వద్దంటున్నారు నాకా సంగీతం రాదు నాకు అదే చిక్కొచ్చింది సంగీతం వచ్చు కానీ డాన్స్ రాదు అయితే పని చేయండి మీరు సంగీతం పాడండి నేను డాన్స్ చేస్తాను ఐడియా గురువు నేను కూడా వచ్చి మధ్యలో వాయిస్తా అందులో సగం నాకు నీ గణవాటే గురువు ఇంతేనా అంతే అయితే మన నాటక ప్రదర్శనాలు చేద్దాం శుభశిశీఘ్రం ఈ నెలలోనే హలో ప్రిన్సిపల్ స్పీకింగ్ కొంచెం వసంత ప్రమాదంలో ఉందా ఇప్పుడే వస్తున్నా పోలీస్ స్టేషన్ మిస్టర్ ప్రవీణ్ స్పీకింగ్ మిషన్ పార్క్ లో ఏదో కుడి జరిగిందట వెంటనే బయలుదేరండి
జరిగే ప్రదేశమా? ప్రేమి ప్రేమికులు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి తన్మయత్వంలో మధురానంద డోలికల్లో తేలియాడి అపర సుందర నందన వేళాకోళాలకు సమయం కాదు. ఏమిటండి మీరు అనేది? పట్టపగలు హఠాత్తుగా వచ్చి కూని అంటారు, ప్రమాదం అంటారు, నాకు తెలిసింది ఏదో చెప్పపోతే పడతారో ఏమిటండి? హలో మిస్టర్ రవి. హలో. కూని జరిగిందని ఫోన్ చేశారు, ఎక్కడ? ఫోన్ కూడా చేశారు. ఏమండి, కూని లేదు గీని లేదు. ఈయన డిటెక్టివ్ నావల్ చదువుతూ పడుకొని ఉంటారు. కళ వచ్చింది కళ. మిస్టర్ రవి, ఏమిటా అనేది? ఐఎమ్ వెరీ సారీ, పొరపాటు జరిగింది, మీకు శ్రమ కలిగించాను. పర్వాలేదు, వస్తాను. ఓకే. వసంత, నాకు ఫోన్ చేసింది ఎవరో ఇప్పుడు తెలుసుకున్నాను. ఊరుకోండి సార్, మీరేదో పెద్ద వీరాధి వీరులు శూరాధి శూరులు అని మా నాన్నంటే నిజమే అనుకో నమ్మేశాను. కల్లో జరిగిన ఖూనీకే ఇంత కంగారు పడి పోలీసులతో సహా పరిగెత్తుకొచ్చారు. నిజంగా ఖూనీ జరిగితే మన సైన్యాన్నంతా పిలిపించేట్టున్నారే. చదువుతో పాటు కాస్త సభ్యత కూడా నేర్చుకోవాలి. మీరే నేర్పించండి. నన్ను నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేదు. చేసుకోకే, బాగానే అర్థం చేసుకున్నాను. చూడండి, నేను ఇక్కడ ఉంటానని చేసి ఆ వంక పెట్టుకుని నన్ను చూడాలని వచ్చారు కదా. నేను దీపం చుట్టూ తిరిగే పురుగులు కాదు. అయ్యబ్బో, ఆపండి మీ కవిత్వం. మీ మగధీరుల సంగతి నాకు తెలీదు. వయస్సులో ఉన్న అందమైన ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు, ఒళ్ళు మర్చిపోయి ఓరకంట చూస్తూ పార్లర్ పైకెత్తి రొమాంటిక్ రోమియోలా పోజ్ పెట్టి కొలుకుతూ క్షమాపణ కోరవలసింది మీరు కాదు, నేను కాదు. వసంత, తప్పంతా నాది, పశువులా ప్రవర్తించాను. లేదు, అల్లరికీ ఒక హద్దు ఉన్నదని, అనురాగానికి అర్హత కూడా ఉండాలని తెలియజెప్పారు. మంచి గుణపాఠం చేస్తారు. నా మీద నాకే అసహ్యమిస్తుంది. నేరస్తుల పట్ల కూడా ఇంత మూటుగా నేను ఎప్పుడు ప్రవర్తించలేదు. ఇప్పుడు నేను నేరస్తురాలేనా? మీ ఆంతర్యం తెలుసుకోకుండా నాలాగే మీరు కూడా నన్ను ప్రేమిస్తున్నారనుకుని ఎంత క్షణంగా ఉండడం నేరమేగా మరి? అందని పళ్ళ కోసం అరులు చాచాను. ఏ స్త్రీ కూడా ప్రవేశించలేని మీ హృదయంలో తలదాచుకోవాలని పేరాశపడ్డాను. ఉద్యోగ ధర్మం నిర్వర్తించడం తప్ప మీ హృదయంలో దేనికి తావు లేదని ఇప్పుడు గ్రహించాను. ఇంతకాలం గాలిలో మేడలు కట్టుకున్నాను. మీకు నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం మిమ్మల్ని మర్చిపోలేను. నా హృదయంలోంచి మీ మూర్తిని తుడిచినయలేదు. అది కూడా నేరమైతే చెప్పండి, సాధ్యమైనంత వరకు మర్చిపోవడానికి ప్రయత్నిస్తాను. వసంత, ఊరుకో వసంత. ఇంతకాలం నేను అర్థం చేసుకోలేకపోయాను, పొరపాటంతా నాది. ఇంతకాలం ఉద్యోగం తప్ప వేరే ప్రపంచం నాకు లేదు. తల్లి ప్రేమ తప్ప మరే ప్రేమ నాకు తెలియదు. కనుకనే నీవు ఇంత సన్నిహితంగా ఉన్నా నీ ప్రేమను నేను అర్థించుకోలేకపోయాను. నీ వంటి రూపవతి గుణవతి నన్ను ప్రేమిస్తుందని
నేను ఇప్పుడే తెలుసుకోగలిగాను. ఏదో తెలియని ఆనందం నాలో వెల్లువలా పొంగిపోతుంది. అందుకనో నిన్ను చూడగానే ఏదో ఇదిగా ఉంటుంది. నీ కదవులపై నవ్వు చిందితే మనసు చల్లగా ఉంటుంది. ఎందుకనో ఎందుకనో అడుగడుగున నీ రాజ సమంత ఒలికిస్తూ నువ్వు కొలుపుతూ ఉంటే పొంగున కట్టుకుని తిప్పాలని నా పొంగున కట్టుకుని తిప్పాలని ఏదో వేడుక పుడుతుంది. ఎందుకనో ఎందుకనో నిన్ను చూడగానే ఏదో ఇదిగా ఉంటుంది. అమ్మేది నీవు కలహమాడితే నవ్వు కొనాలని ఉంటుంది. ఎందుకనో అను అను ఉన్న నీ కొంపులు వంపులు నన్ను మైకంలు ముంచుతుంటే అను అను ఉన్న నీ సొంపులు వంపులు నన్ను మైకంలు ముంచుతుంటే నీలో ఐక్యం చెందాలంటు నీలో ఐక్యం చెందాలంటూ ఏదో తహ తహ పుడుతుంది. ఎందుకనో ఎందుకనో నిన్ను చూడగానే కమ్మేచాలని ఉంటుంది. కమ్మేచి నీవు కలహమాడితే నవ్వు పొనాలని ఉంటుంది. ఎందుకనో ఎందుకనో ఎవరు అమ్మగారు రండి కూర్చోండి. రవి కోసం వచ్చారా? కాదమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. నీకు తెలుసో లేదో మా అమ్మాయి వసంత రవి చాలా అన్యోన్యంగా ఉంటున్నారు. వాళ్ళకి పెళ్లి చేస్తే బాగా ఉంటుందేమో అనుకుంటున్నాను. నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని వచ్చాను. అంతకంటేనా? నీతో బియ్యం ఉండడం కంటే నాకు కావాల్సిందే ఉంది. కానీ తన తండ్రి హంతకుడన్న విషయం ఇన్నాళ్ళు రవికి తెలియకుండా ఉంచాను. వసంతకు తెలిస్తే ఏమవుతుంది? తెలియవలసిన పనేముంది? నేను కూడా ఈ విషయం మా వాళ్ళతో ఎన్నడూ అనలేదు. అయితే మీ ఇష్ట ప్రకారం కానివ్వండి. ఈ విషయం రవికి తెలిస్తే చాలా సంతోషిస్తాడు. సంతోషమా? దేనికమ్మా? ఓ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కబుర్ చేస్తే నేనే వచ్చిండవనిగా. నేను ఇప్పుడు పోలీస్ అధికారిగా రాలేదు రవి. వసంత తండ్రిగా పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను. ఏమంటావు? అవునవును, ఇది తల్లి కొడుకులు సంప్రదించుకోవాల్సిన విషయం. వస్తానమ్మా. ఏనాయనా, ఈ సంబంధం నీకు ఇష్టమేనా? ఇందులో నాదే ఉందమ్మా. నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే. టైం అంటే ఉందమ్మా? నీ గడియారం ఏమైంది? చెడిపోయిందమ్మా, రిపేర్కి ఇచ్చాను. అయితే ఉంది. ఈ గడియారం వచ్చేదాకా ఇది ఉంచుకో. ఇది ఎక్కడమ్మా? మీ నాన్నగారి. అయితే నీ దగ్గరే ఉంచమ్మా. ఏనాయన? కాదమ్మా, అది నీ దగ్గరే ఉండాలి. తీసుకోవడానికి నా మనసు ఒప్పటం లేదు. పర్వాలేదు నాన్న, నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టు కదా. తీసుకో.
ఆదాయవడ్డీ అంగడి ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడు. నిన్నే ఏం కావాలి? రెండు కుండలు. బయట బొద్దు చూసావా? లేదు. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడును అని ఉంది చూడు. అయితే నా దగ్గర రెండు కుండలు ఉన్నాయి, తాకట్టు పెట్టుకుని అప్పులు ఉండే. వెళ్ళకుండా ఉందా? చేతికి ఉంగరాలు కూడా ఉన్నాయి. రండి, ఈ మూడు సొంతం లేకపోతే తరగట్ట. నర్మై వచ్చామని చెప్ప. చెప్పమంటారా? నువ్వు చెప్తే నువ్వు చాలా బాధపడతారు. ఏం లేదండి, నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి పిల్ల కావాలండి. పిల్ల కావాలా? నీ ముఖానికి తల్లి కావాలా? అదైనా సరే. అరే ఏమండి, గుడ్డ చాలా బాగుంది గజం అంటో. నా సంగతి తెలుసా? పళ్ళు రాలబడతాను. ఏంటి, ఒక పిక్కి పండు ఉంది, అది మాత్రం వదిలేసింది. దాన్ని కూడా పీకేస్తాను. ఒక నొప్పి లేకుండా పీకేశారని డబ్బిస్తాను. నువ్వు ముందు బయట పోతావలేదా? అరే బాబా, ఆయన నీకేం పని? అది కట్టండి, అది సాయిబాబా అనిపించాలని కూడా నీ పర్మిషన్ కావాలా? ఓ భయపడ్డావా? సిఐడి అనుకున్నావా? ఒకసారి లోపల వేస్తాను. అమ్మా అమ్మమ్మ, టీ కాఫీ మంచినీళ్ళు లోపల తీసుకోండి, చచ్చిపోతున్నా. గొల్ల చేశాడు. ఏం జరిగింది? కంపిటీషన్ సార్, తెరవని కొందరు హస్తం ఉంటాను, అదేదో మీరు గెలిచి. సరే బిల్. ఏమండి, ఏం కావాలి? మీ యజమాని గారిని చూడండి. పని ఏమిటి? నాతో చెప్పండి. మీతో చెప్పడానికి వీల్లేదండి, మీ యజమాని గారినే చూడండి. వీల్లేదు, వారు పని మీద ఉన్నారు. ఇది మాత్రం పని కదండి, ఎంత మించిన పనులు ఏముంటాయి? లక్ష పనులు ఉంటాయి, అవన్నీ మీకెందుకు? అసలు మీరు నగలు అమ్మడానికి వచ్చారా, తాకట్టు పెట్టడానికి వచ్చారా? తాకట్టు పెట్టడానికే వచ్చాను. ఇదిగో ఈ గడియారం ఉంచుకుని 10 రూపాయలు ఇవ్వండి. నిన్ను నమ్మి ఏ పని చేయడానికి భయంగా ఉంది. రామ్ రామ్, నీ మీద నమ్మకం పోతాను. చిక్కిన ఆ సిఐడిని చేతు ద్వారా వదిలిపెట్టా. చిచ్చి, 20 రూపాయలకు మించి ఒక్క పైసా కూడా ఇవ్వను. 30 రూపాయలకు ఒక్క పైసా తక్కువైనా నేను తీసుకోను. అయితే తీసుకోపండి. మీ యజమాని పిలువు. మర్యాదగా పోతావా లేదా? మీ యజమానిని చూడందే నేను ఇక్కడి నుంచి పోను. మనకోసమే వచ్చి ఉంటాడు, లోపలికి వస్తాడేమో. రాణి రాణి, ఇక్కడే పాతేస్తాం. కుర్రవేధవ నిప్పుతో చెలగాట పడుతున్నాడు. నేను చెప్పాను జాగ్రత్తగా, వాడిని ఎలాగో నేను లోపల తీసుకొస్తాను. ఇలా ఇదిగో కంటే, నువ్వు బయటకు వెళ్ళి కిటికీ వద్ద నిలబడు, బయట నుంచే కత్తిరిస్తారాలి. అలా అయితే మన మీద అనుమానం రాదు. జాగ్రత్త. చూస్తావుగా బాబా, దెబ్బతో వాడు అక్కడే గొప్పగా కూలిపోవాలి. నేను ఇలా 3 సార్లు కర్రతో నేల మీద కొడతా, 3వ సారి కొట్టగానే కత్తి వాడి గుండెల్లో దూసుకుపోతుంది. అవన్నీ నాకు అనవసరం, ముందు పో బయటికి. ఏమిట్రా గొడవ? చూడండి సార్, గిల్లి కజ్జే పెట్టుకుంటున్నాడు. నోర్మై, పెద్ద చిన్న మంచి మర్యాద అక్కర్లా, ఇక్కడికి వచ్చేవాళ్ళు మీతో పోట్లాడడానికి వస్తారా? వాడి మాటలకి వెళ్ళండి, రండి. మీ పని నేను చూస్తాను. ఏమిటి అలా చూస్తున్నారు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది, ఇక్కడే చూచుంటారు. నేను ఎక్కడికి బయటకు కూడా పను, రండి. బాబా కాదండి? మిమ్మల్ని కలుసుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. ఆ బడ్డీ కుట్టతను మిమ్మల్ని గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటాడు. ఓ అతను, అతను తరచు మా షాప్కి వస్తూ ఉంటాడు. ఆ ఐస్ క్రీమ్ షాప్ అతను కూడా ఎప్పుడు మిమ్మల్ని గురించే చెప్తూ ఉంటాడు. అవును, అతను తెలుసు. ఆ బఠానీ బండి వాడు కూడా మీకు తెలుసు అనుకుంటాను. ఇంతకు మీరు వచ్చిన పని మరేం లేదండి, ఈ పాకెట్ వాచ్ తాకట్టు పెట్టుకుని 30 రూపాయలు ఇవ్వండి.
అమ్మగారు ప్రాణాపాయం లేదు, కొంచెం రక్తం పోయింది. థాంక్యూ డాక్టర్. కుమారుడు చట్టాన్ని అమలు జరిపే పోలీస్ అధికారి, నీ భర్త ఆ చట్టాన్ని ధిక్కరించి తిరుగుతున్న హంతకుడు. ఎల్లప్పుడూ నీతికి ధర్మానికి కట్టుబడి ప్రాణాల మీదికి వచ్చినా సరే తన విధులను నిర్భయంగా నిర్వర్తించాలని కొడుకు చేత ప్రమాణం చేయించావే. ఇప్పుడు తన తండ్రి హంతకుడుగా బ్రతికి ఉన్నాడని తెలిస్తే నీ కుమారుని కర్తవ్యమేమిటి చెప్పు పార్వతి, చెప్పు. మీరు చెప్పకపోయినా నాకంతా తెలిసింది లేదు. ఏమిటండి మీ పెళ్ళేటగా? అదే, మీకు ఎవరు చెప్పారండి? నాకు మా నాన్న. అదే ముహూర్తానికి మీకు కూడా పెళ్ళేటగా? మీకెవరు చెప్పారు? మా అమ్మ. ఏమండి, ఆడపిల్లలతో అలాగే మాట్లాడేది? చదువుకున్న వారు కాస్త సభ్యత నేర్చుకోండి. చెప్పండి, నేర్చుకుంటాం. నన్ను మీరు సరిగా అర్థం చేసుకోలేదు. చేసుకున్నాను, బాగా అర్థం చేసుకున్నాను. నేను ఇక్కడికి వస్తానని తెలిసి మీరు నన్ను చూడటానికి ఇక్కడికి వచ్చారు. చాలండి, నేను దీపం చుట్టూ తిరిగే పురుగుని. అబ్బో అబ్బో, చాలండి మీ కవిత్వం. మీ ఆడవాళ్ళ సంగతి మాకు బాగా తెలుసు. వయసులో ఉన్న మగపిల్లవాడు ఒంటరిగా కనిపిస్తే ఒళ్ళు మరచిపోయి అయ్యారంగా ఓరకంట చూస్తూ రొమాంటిక్ జూనియర్ లాగా. అతనే
కొట్టు మన్నించు పార్వతి, నా కన్న బిడ్డను ఒక్కసారి కౌగిలించుకుని హృదయానికి హత్తుకోవాలని తహతహలాడుతున్నాను. ఆశ నాకు మాత్రం లేదు. నేను మళ్ళీ చూడగానే ఎంత పొంగిపోయాను. పోయిన సౌభాగ్యం మళ్ళీ లభించిందని ఆనందంతో తలలో పువ్వులు ముడుచుకుని మొసట కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. వచ్చే వరకు చీకటే అనుకుంది నాలోసట. మళ్ళీ అరుణచంద్రుడు ఉదయించాడు. కాదు, ఆ చంద్రుని అర నిమిషం కూడా నిలుపుకోలేకపోయాను. కారణం, నా నొసట కుంకుమ నా కుమారుడి భవిష్యత్తుకు గొడ్డలి పెట్టవుతుందన్న భయం. నేను మహాపాపిని పార్వతి, మహాపాపి. చూడండి రవి, మనకు ఒక్కసానొక్క బిడ్డ. అన్నిటికంటే అతని భవిష్యత్తు మనకు ముఖ్యం. దానికోసం నా చుట్టూ ఒక కోట కట్టుకున్నాను. ఆ కోటలోకి మీకు ప్రవేశం లేదు. ఇది వరకు నాది, ఇక ముందు కూడా రవికి నేనే తల్లిగాను తండ్రిగాను ఉంటాను. సార్, మిమ్మల్ని ఇవాళ డిశ్చార్జ్ చేశారు, మీరు ఇంటికి వెళ్ళొచ్చు. ఘనసఖ్యం ఘనసఖ్యం సాధ్యం సఖ్యం అది ఘనత సాధ్యం
సదయుడైన వెంకటేశ్వరా నిను సరగుణ రమ్మనిరా సమయముర సరగుణ రమ్మనిరా సమయముర తది సమయముర తది సమయముర తది చిన్న ఏమి నచ్చు ఏమి నచ్చు అప్సరసలంతా నీ ముందు బలాదు నీ సంగీతం ముందు నా నాట్యం ఎంత గంటసాలనే మరిపింపజేశారు ఎక్కడికి కచేరీకేనా అవును కచేరీకే అట్లయితే ఒక్కతే రాదండి నేను కూడా రావాలి ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుందాం కావాలంటే అడగండి అవునండి వారు కూడా రావాలి ఉన్నారా వరి ఫూల్ నీకేమైనా మతిపోయిందా ఇదెవరో తెలుసా పోలీస్ ఇన్ఫర్మేషన్ దొంగలకు చేరవేస్తోంది నీ దగ్గర రహస్యాలన్నీ రాబట్టడానికి నిన్ను వల్ల వేసుకుంటోంది అమ్మ బాబు పదా పోలీస్ స్టేషన్కి కొంచెం పడరా అందుకే గంట చాలా ఉంది ఓ అలాగా చాలా సంతోషం బాబా కాఫీ రెడీగా ఉంది సార్ రండి రండి ఏం బాబు మళ్ళీ ఇటువైపే రాలేదు ఈ అమ్మాయి ఎవరు వసంత్ నీకు బాబా గారని చెప్పాను వారే వీరు నమస్కారం అండి నమస్కారం అవును ఈ అమ్మాయి నీకేమవుతుంది బాబు తెలిసిందిలే బాబు తెలిసి ఎంత అదృష్టవంతురాలి అమ్మా మిమ్మల్ని ఆశీర్వదించే అర్హత నాకుంటే త్వరలోనే మీరు దంపతులై సకల సౌభాగ్యాలతో చిరకాలం వర్తిల్లండి ఈ సంగతి చెప్తే మిమ్మల్ని చూడాలని తొందర పెట్టింది మీకు కృతజ్ఞత చెప్పుకోవాలని వచ్చాను దాన్ని ఉందిలే అమ్మా కాఫీ తాగుతుందండి రండి వద్దు బాబా అలా అనుకున్నాయినా నా చేతితో మీకు కాఫీ ఇవ్వాలని ఎంతో ముచ్చటగా ఉంది ఇలా నాయన ఏమిటి బాబా అలా చూస్తుంది కత్తి ఎటువైపు నుంచి విసిరాడా అని చూస్తున్నాను ఇప్పుడు అదెందుకు జ్ఞాపకం చేస్తావు బాబు కూర్చో అసలు వాడు ఎవడై ఉంటాడు పోనీమన్నానుగా అది ఒక పీడకల కింద మర్చిపో కూర్చో మీరు కూర్చోండి పర్వాలేదు ఏమ్మా మీ నాన్న ఏం చేస్తుంటారు మీ ఇల్లు ఎక్కడ పోలీస్ సూపరింటెండెంట్ అదే పోలీస్ సూపరింటెండెంట్ గారి ఇంటి పక్క ఇల్లు వాళ్ళ నాన్నగారు కూడా నాలాగే పెద్ద బిజినెస్ మ్యాన్ కాఫీ తీసుకున్నాయినా అబ్బాయి నాకు అలవాటు లేదండి బిస్కెట్లైనా తీసుకో మీరు ఎన్నాళ్ళ నుంచి వ్యాపారం చేస్తున్నారు మా కుటుంబానికి దూరం అయినప్పటి నుంచి ఇప్పుడు మీ కుటుంబం ఎక్కడున్నారు పాపం ఆయన ఏదో బాధలో ఉన్నారు ఎందుకు అనవసరంగా కదిలిస్తాం క్షమించండి దాండే ఉందిలేమ్మా సంబంధాలు పెరిగే కొద్దీ ఆశలు పెరుగుతాయి ఆశలే మానవుని పతనానికి కారణం కానీ సంబంధాలు పెంచుకోకుండా ఉండలేం ఏమండి ఇంకా వెళ్దామా వయస్ ఒక్క నిమిషం ఇలా రండి నాయన నీకు కాబోయే భారీ మెడలు
నీ చేతులతో అలంకరించు. దీని ఖరీదు ఎంత? నీ దగ్గర కూడా డబ్బు తీసుకుంటా. ఉనికైతే నేను తీసుకో. పోనీ ఒక 50 రూపాయలు. 50? అంతేనమ్మా. నాయన వసంత మెండ నీ చేతులతో అలంకరించు. చూచి ఆనందిస్తాను. తీసుకెళ్ళి మీ అమ్మకి క్షమించు. ఒక్కసారిగా ఇన్ని కొనే తహత నాకు లేదు. డబ్బక్కర్లేదు. ఆదరణకి అభిమానానికి విలువ కట్టగలమా? ఆమె నాకు ఎంతో సేవ చేసింది రాయన. తీసుకో. పర్వాలేదు తీసుకోండి. నేను నాకొద్దు బాబా. నేనిచ్చానని చెప్పు. నా కృతజ్ఞతకి చిహ్నమని చెప్పు నాయన. తీసుకో. పెద్దవారు అంతగా చెప్తున్నారు తీసుకోండి. నాయన వస్తాం బాబు. బాబా మీ దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, కానీ విరోధి మీద అభిమానం వలకపోతి ఎలా లొంగ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక ఆ సిఐడి మీ గుప్పిట్ల నుంచి తప్పించుకోలేదు. నర్మి నీ ముఖం నీకే అర్థమైంది. ఓ ఇప్పుడు అర్థమైంది బాబా. పిల్ల చోరుగా ఉంది కదూ, భలే పిల్లను పట్టావులే. మనిద్దరం కలిసి వెళ్తే మీ అమ్మగారు ఏమనుకుంటారో ఏమో. ముందు నేను వెళ్తాను, తర్వాత మీరు. అంటే నేను ఇప్పుడే ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఈ మాత్రం కూడా తెలియదు, అన్ని నేనే చెప్పాలి. రామాయణంలో ప్రథమ తాంబూలం ఎప్పుడు ఆడవాళ్ళకి, పదాన్ని వెనకాలే వస్తుంది. అత్తయ్య అత్తయ్య వసంత. ఓ రామారా, రవి వచ్చేవాళ్ళైంది. అవునండి, వారు ఇప్పుడే వచ్చేస్తారు. నీకేనా తెలుసు? అబ్బాయి ఇప్పుడు మీరు చెప్పారు కదా. అమ్మా మీకు 100 ఏళ్ళు ఆయుష్. ఎందుకో? ఇప్పుడే మీ అమ్మగారు మీ మాటే చెప్తున్నారు. వసంత నువ్వు రవి అబ్బాయి మేము కలిసి రాలేదండి, వేరే వేరే వచ్చాం కదండి. అవునండి. సరే మీరిద్దరు. అబ్బాయి లేదమ్మా నేను. ఏమిటి బాబు అక్కంగారు, మీరిద్దరూ కూర్చొని మాట్లాడుతుండండి, నేను వెళ్ళి కాఫీ పట్టుకొస్తా. మా అమ్మ కూర్చొని మాట్లాడుకోమండి. కూర్చో కూర్చో. ఇద్దరు మాట్లాడు. ఏం మాట్లాడు? లేకపోతే పోట్లాడు. అది పెళ్ళైన తర్వాత. పెళ్ళయింది అనుకోరాదు. అయితే చూడండి, పెళ్లికి ముందు మీ లోపాలన్నీ నాకు చెప్పేయాలి. ఎందుకు? ఎందుక? అప్పుడు నా లోపాలు మీరెంచలేరుగా. ఇదిగో చూడండి, పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు ఎంచుకోరాదు. భార్యాభర్తలు ఎలా మెలగాలి అనేది ఇప్పుడు రిహార్సల్ చేద్దాం. రిహార్సల్? అదేనండి, అంటే ప్రాక్టీస్. భర్త ఆఫీసు నుంచి అబ్బా అమ్మా ఆయాసంగా తిరిగి వచ్చాడు. భార్య ఏం చెయ్యాలి? చెయ్యండి అబ్బా అమ్మా. రండి కూర్చోండి. అమ్మా ఇప్పుడే వస్తానే. అబ్బా ఏమిటది? కాఫీ. కాఫీ నేను తాగనని తెలీదు? అదంతా పెళ్లికి ముందు, ఇప్పుడు పెళ్ళైంది. నేను చెప్పినట్లు వినాలి. కాఫీలో పంచదార తక్కువైతే పెళ్ళంతా తీగ మాట్లాడడానికే. చీర ఎలా ఉందండి? ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి రాగానే ప్రేమతో రెండు మాటలు మాట్లాడతాను. తెలీదు, నేను ప్రేమగానే మాట్లాడాను, మీరే మండి పడుతున్నారు. నేను మండి పడితే శాంతి తాడి. నేను శాంతంగా ఉన్నాను. శాంతిగా మాట్లాడింది. నువ్వే చీవట పక్కలాగా చెడుపట్లాడుతున్నావు. చెడుపట
మీరే ఎలక్ట్రిక్ తపాసులాగా ఎగిరెగిరి పడుతున్నారు. పెళ్లిగాక ముందు పూల మాతా బలాగా కలకలాడుతూ ఉండేదానివి, పెళ్లించిన తర్వాత కప్పగంతులా ఎగిరిగిరి పడుతున్నా. ఎగిరిగిరి నేనేం కాదు, మీరే ఆటం బాంబులాగా ఠామ్ ఠామ్ అంటున్నారు. అవునవును, నేను బయట ఆటం బాంబునే, కానీ ఇంట్లోకి పెళ్ళ ముందుకు వచ్చిన తర్వాత తిట్టుపిడిలాగా తుస్సు అంటున్నాను. ఎందుకు ఎప్పుడు నన్ను కారు పోసుకుంటున్నాను? ఎలా ఉండకూడదో రిహర్సల్ చేశారు. పాపం సిగ్గుపడి పారిపోయింది. ఈ పాటికి ఇంటికి చేరి ఉంటుంది. ఇంకేం చేస్తారు? కోడలు తెచ్చిన స్పెషల్ కాఫీ ఇక అత్తగారే ఆరగించాలి. మర్చిపోయాను. ఏంటి నాయనా? ఇవాళ బాబా షాప్కి వెళ్ళాను. అక్కడికి ఎందుకు వెళ్ళావు నాయన? ఉద్యోగ రీత్యా వెళ్ళవలసి వచ్చిందమ్మ. ఆసుపత్రిలో అతనికి నువ్వు చేసిన సేవకు గాను కృతజ్ఞతగా దీనిని నీకు బహుమానంగా ఇవ్వమన్నాడమ్మా. ఏం చేయనమ్మా, వద్దని ఎంత చెప్పినా కంటపడి పెట్టుకుని బ్రతిమాలాడు. కాదనలేకపోయా. ఆయన అభిమానాన్ని శంకించాను, కానీ లేకపోదండం సార్. అక్కడ కూర్చోన్నాడు చూసారా, ఆ కోతి ముఖం భాగవతార్, వాడి వీపు చిమచిమలాడుతుందట, ఒక గంట కనిపెట్టుండు. ఓ, వాడి సంగతి నేను చూసుకుంటా. నేను చూడాలి, నేను వస్తున్నా. పొరపాటును కూడా ఆ పని చేయవద్దని ప్రార్థించడానికి వచ్చాను. ఈ గొడవ ఎందుకు పంపించారు? ఏం పార్వతి, నా భార్యకేగా నేను పంపాను, ఆ హక్కు కూడా నాకు లేదా? బాధ్యతలను మరచిన వాళ్ళకి హక్కులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పాడు చూదు మానేయమని ఎన్నిసార్లు కాళ్ళా వేళ్లాబడి బ్రతిమాలాను, మీరు వినలేదు. దాని ఫలితం చూడండి, తాళి కట్టిన భర్త బ్రతికుండగానే పసుపు కుంకుమ లేకుండా ఎండిన మోడలో నిలబడి ఉన్నాను. అవును పార్వతి, దీనికంతటికి కారణం నేను. కానీ నేను ఇదివరకటి మనిషిని కాదు, పూర్తిగా మారిపోయాను. నా నడవరంతా మార్చుకుంటున్నాను పార్వతి. పరిస్థితులు ఇంత తారుమారైన తర్వాత ఇప్పుడు ఎంత మారితే మటుకు ఏం ప్రయోజనం పార్వతి? మీరు నా కొడుకుతో సంబంధాలు తగ్గించుకోవాలి. వాడు నాకు మాత్రం కొడుకు కదా పార్వతి. ఆ మాట పది మందిలో చెప్పుకోగల స్థితిలో ఉన్నారా? పోని, తండ్రిలా కాకపోయినా కనీసం స్నేహితుడిలా అయినా ఉండటానికి వెళ్ళాను. అది మాత్రం కాదు, నిన్ను బ్రతిమాలనుకుంటున్నాను పార్వతి. అది మటుకెలా సాధ్యం? మీరు చట్టాన్ని ధిక్కరించి తప్పించుకు తిరుగుతున్న హంతకుడు, వాడు మిమ్మల్ని పట్టుకోవాలని తిరుగుతున్న పోలీసు అధికారి. మీరు హంతకులని వాడికి తెలిస్తే ఈ అబలగతి ఏమవుతుందో ఆలోచించండి. అవునులే పార్వతి, అవును. నాది చావు బ్రతుకు కాని పరిస్థితి. తప్పు చేసిన వాడు మరణానికి వెళ్ళలేదు. చట్టం సంఘం నన్ను ఎన్నడూ క్షమించు, భగవంతుడైనా నన్ను క్షమిస్తాడని నమ్మకం లేదు. పర్వాలేదు, నన్నెవరూ క్షమించనక్కర్లేదు. కనీసం నువ్వు క్షమిస్తానంటే పార్వతి, క్షమించు. నేను ఏ కాదు,
దిక్కులేనివాడు. నాలో ఇప్పుడు ఒక తుఫాను చెలరేగుతుంది. మిమ్మల్ని అందరినీ చూశాక బ్రతుకు మీద ఆశ పడుతున్నది. మళ్ళీ ఒక మనిషిగా భార్యా బిడ్డలతో సుఖంగా బ్రతకాలని నా మనసు తహతహలాడుతున్నది. కానీ ఇక నాకు అదృష్టం లేదు, నాకు ముక్తి లేదు, ఈ బాధ ఆవేదన దుఃఖాన్ని నేను భరించలేను. ఇంతకంటే పోలీసులకు పట్టుబడితేనే నాకు మనశ్శాంతి. ఆ పని మాత్రం చేయకండి. గుడ్డివాడికి చూపు వచ్చినట్టు ఇంత కాలానికి మీరు నాకు కనిపించారు. ఇటు మీకు ఆపద రాకుండా, అటు బిడ్డ భవిష్యత్తుకు ఆటంకం రాకుండా కాపాడుకోవలసిన భారం నా నెత్తిన పడింది. పసుపు కుంకుమలతో కళకళలాడే ఇల్లాలుగా బ్రతికే భాగ్యానికి లోచుకోకపోయినా, కనీసం ఒక ఆదర్శమైన తల్లిగా ఉండే అదృష్టమైన మీరే నాకు ప్రసాదించారు. ఆ అదృష్టానికి భంగం రాకుండా, నా ఆదృశ్యానికి అంతరాయం రాకుండా కాపాడవలసిన బాధ్యత కూడా మీదే. నన్ను ముత్తేదేగానే చనిపోనివ్వండి. గురు వస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఎక్కడ ఆరేద్దామని ఆలోచిస్తున్నా. నా వ్యక్తి నారై అయితే సరే. అక్కడ కాదురా, మొత్తం మీద ఆరై త్వరగా ఆడుతుంది. సరే, లోపల మంటలు, ఆకలి మంటలు. అరే బాబు, టిఫిన్ పట్టారా? అప్పు జరిగిపోయింది. ఇక వాటివాడు ఏమన్నాడు? డబ్బిస్తే తెస్తా. ఇంతే ఎవరెట్లా? రే శిష్య, ఎందుకు నువ్వు ఉన్నావు? ఒక్క అరికతైనా క్యాన్వాస్ చేసి పెట్టావు. పోయి వాటికి నిలబడు, దారిలో ఎవరు కూర్చుంటే లాక్కొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టు, ఇక్కడే అరికే చేద్దాం. అయితే సరే. ఉన్నాడు గురువు. వచ్చేస్తాడు. ఎవరు? అప్పులోడా? కాదు, కళాయి కాదు, రిక్షాని వస్తున్నాడు. అరికత పక్కన కాలింగ్ బెల్. ఇది కొట్టడం తోటి నువ్వు కాఫీ పట్టవాలి. ఎక్కడ నుంచి? హోటల్ నుంచి. ఈ దగ్గర డబ్బు నుంచి పట్టరా? నా దగ్గర 15,000 ఉన్నాయి గురు. ఒక పని, ఇగో ఒక కాఫీ పెట్టరా. కాఫీ గ్లాస్ అక్కడ ముందు పెట్టు, ఖాళీ గ్లాస్ నా ముందు పెట్టు, రెండు పైన మూతలు పెట్టు. పోగో బాబు, ఆ గ్లాస్ గిరాకు వచ్చింది. ఇప్పుడు అయితే సరే. రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, మా ఇంటికి ఏకాంత రామయ్య. రావయ్య హరికథ కేసర టైగర్ వ్యాఘ్రేశ్వర భాగవతారు తమరేనా? కేసర కాదండి, కేసరి. నాలుగు జిల్లాల్లో మన పేరు మోతే, ఆ మాత్రం నాకు తెలీదు. విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. మరేం లేదు, మా సమాజం తరఫున మీ హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయాలని ఉంది, చూద్దాం. అలాగే రే, ఎవరు అక్కడ? మల్లిగా, సూరిగా, ఎంతమంది నౌకరులున్నా పెట్టండి, సమయానికి ఒక్కడు ఉన్నాడు. పోనివ్వండి. కానీ మీరు ఈ నెలలో ఏ కార్యక్రమంలో ఉంటారు? ఎందుకు? హరికథకి మూడో వరకు మాట్లాడే పని లేదు. అయితే చాలా చూడండి పాప, మీరు ఎంత సమపడి వచ్చారో, ఎంత ఉత్సాహంతో వచ్చారో ఉంటే చూసి చెప్తాను. 7వ తేదీ ఢిల్లీ, 8 కలకత్తా, 9 హైదరాబాదు, 10 వెంకటాచల సత్రం, 11 మద్రాసు, 12 రామేశ్వరం, 13 కాశీ. అదెక్కడ ఇదెక్కడ? వీల్లేదంటే విమానంలో రమ్మంటారు, హరికథ కూడా విమానంలో చెప్పమంటారు. పోనీ మీకు ఏ తేదీ కావాలి? 17వ తేదీ రాత్రి 9 గంటలకు. 17 రాత్రి 9 గంటలకు. అరే మీరు చాలా అదృష్టవంతులండి. ఆ రోజు నాకు 8 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంది. ఆ పైన రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. ఓన్లీ మీ రెస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఏం చేద్దాం? ఇది లైట్ కాఫీ నాకు ఇష్టం. నాకు లైట్ కాఫీ ఇష్టం అండి. ఎందుకు లైట్? తీసుకోండి. వేడి కాఫీ తెచ్చాడు. మీరు హరికథకి ఏమాత్రం తీసుకుంటారేమిటి? కథకు 1000 రూపాయలు. అదే నేను ఎదుగుతున్నాను, వాళ్ళు 900 ఇస్తా అంటున్నారు. అబ్బా, మీరు ఎంత ఇస్తారు? 800 ఇస్తారా?
తోటి కళాకారులు వెళ్ళడంతో పోతిపోయింది. అందులో మీ సమాజానికి సహాయం చేయాలనుంది. చాలా సంతోషం. ఇంకొక షరతు అయ్యా, నా హరికథకు శ్రోతలు కనీసం 1000 మందైనా ఉండాలి. అందులో ఒక్కడి తగిన వెంటనే మంగళహారతి పాడేస్తాను. మీగా భయమేమక్కర్లే, మా సభ్యులే ఉన్నారు 1500 మంది. ఆ గుంపులో మీ ప్రాణాలు కాపాడమే కష్టం. ఏం చేస్తాం, కావాలంటే కళ కోసం ప్రాణాలుగా ఇస్తాను. అయ్యా ఇంకొక చిన్న షరతు, నా కథ జరిగేటప్పుడు తలుపులన్నీ మూసేయాలి. అవును, సౌండ్ అది బయటికి పోకుండా. కాదు కాదండి, మధ్య మధ్యలో మనుషులు పోతూ వస్తూ ఉంటే నాకు చెడ్డ చిరాగ్గా ఉంటుంది. ఓ అలాగే అలాగే, ఇవన్నీ మీకు అడ్వాన్స్ గా చెప్తున్నా. అడ్వాన్స్ గా ఏమి చెప్తున్నానంటే, మీకు అడ్వాన్స్ గా చెప్తే అడ్వాన్స్ గా మీరు ఏర్పాట్లు అవి చేసుకుని అడ్వాన్స్ గా. అర్థమైంది అర్థమైంది. ఏమంటారు అడ్వాన్స్? రాబోతున్నాను నేను. అడ్వాన్స్ కరమేమిటండి, పూర్తి మొత్తం ఉండి తీసుకోండి. చూడండి తేదీ టైము అన్ని అందులోనే వేస్తున్నాయి. మరి వెళ్ళి వస్తాను. పూర్వాల మాత్రం కొంచెం ఘనంగానే చెప్పించండి. అతి ఘనంగా తీసుకొస్తాను. ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూసానో? నా ముఖమే? నీ ముఖం లే. చూసావట, పూర్తి పైకి ఎవరైనా ముందుస్తారు. సాటి కళాకారుడు కాబట్టి ఇచ్చాడు గురువు. అందులో సగం నాకు. గురువు ఈ బేరం అంతా నీ తెచ్చింది. ఏమి నోట్లు కనపడవే? ఓ చీటి ఉంది అందులో పెట్టాడేమో. 17వ తేదీ రాత్రి 9 గంటలకు నీవు హత్య చేయబడతావు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నా. రవి లాంటి బుద్ధిమంతుడు మీ తల్లుడుగా దొరకడం నిజంగా మీ అదృష్టం అంట. అదంతా మా అమ్మాయి వసంత అదృష్టం. అంతకంటే మీ సంస్కారానికి, విశాల హృదయానికి మనసారా అభినందిస్తున్నాను. మీ తమ్ముడిని చంపింది రవి తండ్రేనని తెలిసి కూడా అతనికి మీ అమ్మాయిని ఇస్తున్నారంటే చాలా గొప్ప విషయం. తండ్రి చేసిన నేరానికి కొడుకు ఏం చేస్తాడు? రవి తండ్రి మన కుమారుని చంపింది. అవును. అయితే ఈ సంగతి నీకు ముందే తెలుసా? తెలిస్తే ఎందుకు చెప్పలేదు? చెప్పవలసిన అవసరం రాలేదు, చెప్పలేదు. ఐఎమ్ వెరీ సారీ. ఇది మీకు అందరికీ తెలుసు అనుకుని మాట్లాడాను, క్షమించండి. అమ్మా చిచ్చి, ఆ కూలి పొరు కుటుంబంతో వియ్యమా. అమ్మా నా బంధువులో ఊపిరుండగా ఈ పెళ్లి జరగటానికి వీల్లేదు. అవ్వా అవ్వా, ఈ అమ్మా బజార్ వెళదామన్నావుగా, వస్తావా? బజార్ లేదు, బిజార్ లేదు, ఊరుకో. ఏంటవా, నీ పెళ్లి ఆగిపోయిందమ్మా. మనల్ని మోసం చేశారు. పెద్ద మనుషుల్లో నాటకం ఆడి నీ గొంతు కొయ్యాలని చూశారు. ఎవరు? ఇంకెవరు? ఆ రవి వాళ్ళ అమ్మ. అవ్వా ఏమిటి నువ్వన్నది? సరిగా చెప్పు వసంత. ఆ రవి ఎవరో తెలుసా? నేను నాన్నని కూలీ చేసిన వాడి కొడుకమ్మా. నా కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు, నా కడుపులో చిచ్చు పెట్టాడు. ఆ దుర్మార్గుడు కొడుకు వీడు. ఈ విషయం ఎన్నాళ్ళు మనకి చెప్పకుండా దాచిపెట్టి మోసం చేశాడు. అవునమ్మా, దేవుడికి నా మీద దయ రాలేదు. ఈ ఘోరాలన్నీ చూడమని నన్నిగా ఈ భూమి మీద ఉంచాడు. నా కొడుకుని చంపిన వారి కొడుకు నిన్ను కట్టబెట్టి నీ గొంతు కొయ్యడానికేనమ్మా నేను ఇంకా బ్రతుకున్నది. అమ్మా నువ్వు పొరపాటు పడుతున్నావు, రవి చాలా బుద్ధిమంతుడు. పుడి కడుపున పిల్లి పిల్లలు పుట్టవురా. అలా నమ్మొద్దమ్మా, రవి నేను బాగా ఎరుగుతుంది, రత్నం లాంటి వాడు. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు, ఏమైనా సరే ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అత్తయ్య వసంత. ఏమ్మా? మర్యాదల తర్వాత వారితో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలి. వారేరి? ఏమిటి మాధోలా ఉన్నా? గోతులు తీసి ఆకులు కప్పినంత మాత్రాన దాగుతుందనుకున్నారా? తల్లి కొడుకులు ఇద్దరు కలిసి చాలా తెలివిగా నాటకం ఆడారు. ఏమిటి మనువు అనేది? మీ భర్త ఒక హంతకుడు కదూ వసంత, మా నాన్నం చంపింది అయ్యే కదూ. ఏ రహస్యం బయటపడిందని స్తంభించిపోయారా? గొప్పంటి కుటుంబం కదా అని మసిపోసి మారడికాయ చేస్తారా? అలాంటి ద్రోహం నేను ఎన్నడూ తలపెట్టలేదమ్మా. మీ రహస్యం నీకు తెలియకూడదని కాదు, రవికి తెలియకుండా ఉండాలని నా తాపత్రయం. మీ స్వార్థం మీరు చూసుకున్నారే కానీ నా సంగతి ఆలోచించారా?
మా కుటుంబాన్ని దుఃఖ సముద్రంలో ముంచిన ఆయన కొడుకుని నేను ఎలా చేసుకోగలను? అది తల్లి ఎంత దుఃఖం గుండెల్లో దాచుకుని తన బిడ్డను పెంచుకుంటున్నదో తెలుసా? తండ్రి హంతకుడిని బిడ్డకు తెలియకుండా ఎన్ని కళ్ళతో కాపాడుకుంటున్నదో ఎరుగుదువా? నువ్వెన్నైనా చెప్పునాయన, ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. ఏ నువ్వు మాత్రం నీ తమ్ముని గురించి పడ్డ ఆవేదనంతా మర్చిపోయావా? లేదమ్మా, మర్చిపోలేదు. కానీ అందుకు ఇతరులను నిందించడం మాత్రం పొరపాటు. ఏ మనవాడేం తక్కువవాడా? వాడు ఓ హంతకుడే. అవునమ్మా, వాడి భార్య చావు కారణం ఎవరు? వాడు కదూ ఆవిడ ఒక మనిషిగా చూశాడా? నెలల పర్యంతం ఇంటి ముఖం చూడకుండా త్రాగుడు జూదం ఒకటేమిటి? అన్ని రకాల వ్యసనాలకు లోనై ఆవిడ బ్రతుకులో నిప్పులు పోశాడు. ఆ మనోవ్యాధితోనే ఆమె కుళ్ళి కుళ్ళి ప్రాణాలు విడిచింది. నీ కొడుకు ప్రవర్తనే నీ కోడల్ని చంపింది. నీ కళ్ళ ముందే ఆ ఇల్లాలు పడిన నరకయాతనంతా మర్చిపోయావమ్మా? మర్చిపోలేదు. నీ కొడుకు ఒక జోదుగాడు, ఇంకొక జోదుగాడు అతన్ని చంపాడు. ఆ చంపిన వాడు చనిపోయాడు. ఇదంతా నీ మనసు కష్టపెట్టడానికి చెప్పి ఈ పెళ్లి ఆపవద్దని చెప్పడానికే చెప్తున్నా. మన కుటుంబానికంతా వసంత ఒక్కగానొక్క బిడ్డ, దాని జీవితాన్ని మన చేతులతోనే పాడు చేయొద్దాం. అయిపోయింది, 8:50 అయిపోయింది. వరకు 9 గంటలకు ఇంకా 10 నిమిషాల్లో పోయిందా? పోయిందా? ఏకాకి పలకరించే దిక్కు కూడా లేరు. పెళ్ళైనా చూసుకున్నారు కానీ పెళ్ళా పోయినా చూడండి. ఇప్పుడు చేస్తే దిక్కు కూడా లేరు. కుక్క సాగు ఇంకా 5 నిమిషాలు వచ్చి గడియారం 9 గంటకి నీకు దండం పెడతాను. నీకే చెప్పే రాబో. నా గడియారం నా మాట వినడం లేదు. ఇంకా నాకు తిచ్చేవారు చెప్పిన మాట నేను ఉండు, నీ పని చెప్తా. ఇప్పుడేం చేస్తా? అట్టగాదు నీ పని. నేనంటే అందరికీ లోకం అయిపోయానా? ఇంతకన్నా చూసి గదిలోకి వెళ్ళాము చూసి నేనే భయపడ్డాను. ఎట్టి సందేహం సందేహం లేదు. నాకు తెలుసు, నువ్వేం భయపెట్టక్కర్లే. చస్తే ఒకే తెలుస్తాను, నాతో పాటు నువ్వు చస్తావు. అది మాత్రం జ్ఞాపకం ఉంచుకో. ఏటం చేస్తున్నావు? చస్తాను. వీరుల్లాగా పోరాడి చచ్చి వీర స్వర్గం అలంకరిస్తాను. కానీ పోయే ముందు ఒక ముఖ్యమైన పని విన్ను. నేను పోయిన తరువాత, అంటే పూర్తిగా చచ్చిన తర్వాత నా ఆస్తి ఎంత అంటే నా మంచం, గ్లాసు, చెంబు, బొక్కన, తంబురా అన్ని ఊరికి, ఉత్తరాన గంగానమ్మ గుడికి, విరాళం కనుక కానుకగా ఇవ్వవలను. నా శవాన్ని ఏడుల మీద ఊరేగించవలను. ఇట్లు హరికథాకే చచ్చేటప్పుడు కూడా బురదలు ఎందుకు? ఒట్టి వ్యాఘ్రేశ్వర భాగవత సెలవు తీసుకుంటున్నారు. ఈరోజు మీకు నాకు రుణం తెలిపింది. నీకు నా రుణమల్ల సరిపోయే ఇంకేటి ఆశయ్యదవపైనా. కానీ నీకు నాలాంటి తేలిక మనిషి దొరకడు. నువ్వు ఏ బోండాలు పాలవుతావు. ఐ కాంట్ హెల్ప్ ఇట్, ఐ కాంట్ హెల్ప్ ఇట్.
దారిలో దాహం అయితే చచ్చిన వాడికి దాహం ఏంటి? దాహంతోనే చచ్చారనుకుంటాను. ఎవరు రాకడం? నేనే. బాయ్ బాయ్. షడప్. నాకేం భయం అనుకున్నావా? రవి మమ్మల్ని కాపలా పంపించారు. అంతకుముందు గారు కాదు అమ్మయ్యా. చీకటాయని బ్రతుకు భారమాయని కనుల నీరు నిండెనే మనసు నాడువారిని జగము చీకటాయని బ్రతుకు భారమాయని కనుల నీరు నిండెనే మనసు నాడువారిని వెళ్తున్నాను. పార్వతం వస్తే నీ ఇష్టం వచ్చింది చెప్పి పంపు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. అమ్మా పార్వతం వస్తుంది. పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను. రేపే తాంబూలాలు గుచ్చుకుందాం. వచ్చే నెలలోనే పెళ్లి జరగాలి. అమ్మా
బాబా మనల్ని విడిచిపెట్టిపోతాడని కల్లో కూడా అనుకోలేదు. ఏ బాబా లేని మనం బ్రతకలేమా? పైగా బాబాన నవమానించాడు. అతని మీద పగ సాధించి అతని అవసరం మనకు లేదనిపిస్తాను. బాబాకి ఆ సిఐడికి ఏదో సంబంధం ఉంది, లేకపోతే బాబా అతనికి లొంగిపోతాడా? ముందు ఆ సిఐడిని హతమార్చాలి. వాడున్నంత వరకు మనకు అపాయం. మనం వాడినేం చెయ్యక్కర్లేదు, అంతా పోలీసులే చేస్తారు. ఎలా? ఎలాగా? బాబా దగ్గర గొలుసు పుచ్చుకోవడం నేను ఫోటో తీశాను. ఈ ఫోటో పోలీసులకు పంపించి లంచం పుచ్చుకున్నాడని పిటిషన్ పెడతాను. దాంతో వాడి ఉద్యోగం కళ. మంచి ఉపాయం. రవి, ఏమిటండి ఇది? సస్పెన్షన్ ఆర్డర్. ఏం చేశారండి? ఆ వడ్డీ వ్యాపారి బాబా దగ్గర ఇంకొక గొలుసు తీసుకున్నా. వాటి నిజమేనా? నిజమేనండి, తీసుకున్నా. డబ్బిచ్చి తీసుకున్నావా? లేదండి. కానుకగా తీసుకున్నావా? బాబాను మనం అనుమానిస్తున్నాం. అతని దగ్గర నీకు తీసుకున్న కానుకను లంచంగా పరిగణించి నీ మీద చర్య తీసుకోవాల్సిందిగా నాకు ఆర్డర్ వచ్చింది. మీరు నమ్ముతున్నారా? నమ్మకం అలా ఉంచు. పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి నువ్వు కానుకలు తీసుకోవడం తప్పని తెలుసా? తప్పే సార్. ఆనాడు నాలో ఏదో శనిగ్రహం ప్రవేశించింది. కాదని లెక్క తీసుకున్నాను, కానీ ఆనాడే డబ్బిచ్చి కూడా ఇంకో నెక్కేసుకున్నాం సార్. ఆ దొంగల ముఠాను పట్టుకోవడానికి నువ్వు కావాలని ఆలస్యం చేస్తున్నావని, దానికి కారణం ఇలాంటి లంచాలేమని ఒక ఆకాశరామన్న ఉత్తరం, దాంతో ఒక ఫోటో కూడా వచ్చాయి. రవి, నువ్వు ఆ గొలుసు లంచంగా తీసుకోలేదని నిరూపించగలవా?
నిరూపిస్తాను సార్. నువ్వు తీసుకున్నప్పుడు సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. ఎవరు? ఆ ఫోటోను చూడొచ్చా? వాయ్ ఏ ఏదో చెప్పబోయి ఆగామే. వద్దండి, ఈ బురదలో తింకుకుండా లాగి వాళ్ళకి చెడ్డ పేరు తేవటం నాకు ఇష్టం లేదు. ఈ కళంకం నుంచి బయటపడవలసిన బాధ్యత నాది. నన్ను మీరు అపార్థం చేసుకోవద్దని ప్రార్థిస్తున్నా. రవి, నా చేత్తో నీకు సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వాల్సి వచ్చినందుకు చాలా విచారిస్తున్నా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నా బాధ్యత నేను నిర్వర్తించాలి. ఇదంతా దొంగల ముఠా కుతంత్రం. ఈ ఫోటో బాబా షాపులోనే తీశారు. నా మీద హత్యా ప్రయత్నం కూడా అక్కడే జరిగింది. కనుక ఈ దొంగల ముఠాకి బాబాకు ఏదో సంబంధం ఉంది సందేహం లేదు. సార్, ఎలాగైనా సరే ఈ దొంగల ముఠాను పట్టించి నా మీద వచ్చిన అపవాదం తొలగించుకునేటంత వరకు మళ్ళీ నా ముఖం మీకు చూపించాను. క్షమించండి. అమ్మా, అమ్మా, ఆ నాకు బాబా ఇచ్చాడని గొలిసిచ్చాను. అదేదమ్మా? ఎక్కడ పెట్టావమ్మా? ఎక్కడో పెట్టి మర్చిపోయింది ఆయన, ఎంత వెతికినా కనపడలేదు. అయ్యో, ఎంత పని చేశావమ్మా? దాన్ని నేను లంచగా తీసుకున్నానని నా మీద నేరం ఆరోపించారమ్మా. బాబా దగ్గర నేను తీసుకునేది లంచమా? అవునట. ఆ బాబాకు దొంగల ముఠాకు ఏదో సంబంధం ఉంది. నాకు గురుసు ఇచ్చినట్టే ఇచ్చి ఫోటో దించి పోలీసులకు పంపించాడు. అంత పని ఆయన చేసి ఉంటాడు నాయన. నిజంగా నీకు ద్రోహం చేసేవాడే అయితే ఆనాడు అపాయం నుంచి నిన్నెందుకు కాపాడతాడు చెప్పు. అది నాటకమైన నా అనుమ. నన్ను నమ్మించి మోసం చేయడానికి పెళ్ళిన పన్నాడు. కాదు నాయన. అమ్మా, అతను అన్నాడు ఆసుపత్రిలో ఉన్నాడు కదా, ఎలాంటి వాడని నీ ఉద్దేశం? నాకు తెలిసినంత వరకు ఆయన మంచివాడని నా నమ్మకం. కానీ అతని పరిస్థితులు, పరిచయాలు, ప్రత్యక్ష సాక్ష్యాలు పరిశీలిస్తే అలా అనిపించటం లేదమ్మా. ఒక పక్క నా మీద అనురాగం వలకపోస్తుంది, మరొక పక్క నన్ను ఇంతగా కలవరపెట్టి నా భవిష్యత్తుకే భంగం కలిగించే బాబా సామాన్యుడు కదమ్మా. పోనీలేమ్మా, నా గర్వంతో నిన్ను బాధపెట్టలేదు. నేను ఇవాళ అటు ఇటు తేల్చేస్తాను. రవి, ఎక్కడికి నన్ను పిస్టల్ తీసుకుపోతున్నా? ఆ బాబా దగ్గరికెళ్ళమ్మా. అవునమ్మా, అతని నిజస్వరూపం బయటపెట్టి నా మీద పడ్డ అపవాదం తొలగించుకునేటంత వరకు మళ్ళీ నేను గడప అడుగు పెట్టాను. వెళ్ళొద్దు నాయన. అమ్మా, భయపడుతున్నావా? అవును, రాబోయే అపాయం తలుచుకుంటే నా గుండెలు బ్రతనవుతున్నా. అపాయమ్మా? నాక ఏమిటమ్మా ఇది? నీ కొడుకు శక్తి సామర్థ్యాల మీద నీకే నమ్మకం పోయిందా? నమ్మకం ఉంది కాబట్టే భయపడుతున్నా. నా మాట విను, నువ్వు వెళ్ళుతున్నానా? అమ్మా, నువ్వేనా ఇలా మాట్లాడేది? ధర్మాన్ని నిర్భయంగా నిర్వర్తించమని ఆశీర్వదించి పంపించవలసిన తల్లేనా ఇలా పిరికి మందు పోస్తున్నది? ఆ తల్లి కూడా ఒకరి ఇల్లాలే కదా నాయన. ఆమె తన భర్తను గురించి ఆలోచించడం న్యాయం? నీవు నన్ను గురించి ఎప్పుడు భయపడకుండా బాధపడకుండా నా శక్తి సామర్థ్యాన్ని నిరూపిస్తానమ్మా. రవి, రవి, తండ్రి కొడుకును కలిసి బ్రతికి భాగ్యానికి ఎలాగూ నోచుకోలేదు. పైగా ఇప్పుడు ఇద్దరి మధ్య ఈ భయంకర పోరాటం కల్పించావు. ఏంటి పరీక్ష? మనల్ని పట్టుకోవాలని పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బహుశా బాబాయ్య మనల్ని పట్టివచ్చు. ముందు వాణ్ణి సభ చేయాలి, తరువాత సిఐడి ఇన్స్పెక్టర్ ఆ రవిని హతమార్చాలి. రే రత్నం. అయ్యా, ముందు మనం ఇంచోటి ఖాళీ చేయాలి. మీరంతా వెళ్ళి మన పాత మకాల్లోనే ఉండండి, నేను అక్కడికే వస్తాను. అలాగే సార్. ఎక్కడికి ప్రయాణం? సామాన్లన్నీ సర్ది తప్పించుకుని పారిపోదామనుకుంటున్నావా? ఏమిటైనా అలా మాట్లాడుతున్నావు? నేను ఒక పోలీస్ అధికారి అని తెలుసా? తెలుసు. తెలిసే మా అమ్మ కానుకని వంకబెట్టి ఆ గొలుసు నాకిచ్చావు. దాన్ని ఫోటో దించి పోలీసులకు పంపించి నేను లంచం తీసుకున్నానని నాకు అపవాదం అంతగట్టావు. ఫోటో తీయించానా? నేనా? నాకేం తెలియదు నాయనా. ఇంకా నన్ను మోసం చేయలేవు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. నా మీద కత్తి విసిరింది ఎవరు? ఏమిటి నాయన ఈ ప్రశ్నలు? నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నాను? ఇంతకాలం అపార్థమే చేసుకున్నాను, ఇప్పుడు సరిగా అర్థం చేసుకుంటున్నాను. నా మంచితనాన్ని అవకాశంగా తీసుకుని నా మీద ప్రేమాభిమానాలు వలకబోసి నన్ను మోసం చేశావు.
నీ మీద నాకున్న వాత్సల్యాన్ని శంకిస్తున్నావా? వద్దు బాబు, అది పవిత్రమైంది, దాన్ని శంకించి మళ్ళించి. చాలించిన నాటకం, నీ బ్రతుకు బయటపడే రోజు వచ్చింది. చెప్పు, అసలు నగరు చెప్పు. భగవాన్, నాకు చావు ప్రసాదించలేవా? లాభం లేదు, నీ మొసలి కన్నీళ్లు నా మనసు కరిగించలేవు. బయట ప్రపంచానికి వడ్డీ వ్యాపారం, లోపల దొంగల ముఠాకి ఆశ్రయం. చెప్పు బాబా, ఉద్దంతం అనే పేరుతో చలామణి అవుతున్న గోపాల్కి నీకు సంబంధం ఏంటి? బొంబాయి బ్యాంకు దోపిడీ ముఠాకి నీవా వాడా నాయకుడు? నిజం చెప్పిన వరకు నన్ను కదలివ్వను. నేను కదమ్మ తప్పించుకోలేవు, పాతాళంలో ఉన్న బయటికి నమ్ముతాను. ఎక్కడికి పారిపోతున్నాడు నా ఇష్టం అడగడానికి మీరు నన్ను గురించి సిఐడికి ఏం చెప్పాం? మమ్మల్ని అందరినీ పట్టించి నువ్వు మంచివాడు అనిపించుకోవాలనే చెప్పు. ఇన్నాళ్ళు మేము దోచుకొచ్చిన సొమ్మంతా ఎక్కడ దాచాం? ఎవడో రైలు కింద పడి చనిపోతే నీ బట్టలు వాడికి పొడిగి నువ్వే చనిపోయావని ఇన్నాళ్ళు లోకాన్ని పోలీసుల్ని మోసం చేశావు, నన్ను మాత్రం మోసం చేయలేవు. చలపతి, నీ ప్రాణాలు ఇప్పుడు నా చేతుల్లో ఉన్నాయి. చెప్పు. Thank you.
ముందువాడుగా నటించి మమ్మల్ని అందరినీ మోసించి అతను చూశారు చంపి ఇటే వచ్చాడు. అడుగుదాడల బట్టి అతను మన ఇంట్లోకి వచ్చాయంటే తెలుస్తుంది. వచ్చాడమ్మా, చెప్పమ్మా. రవి, నాకు ఒక చిన్న సహాయం చేస్తావా? అదేమిటమ్మా అలా అడుగుతావు? తల్లిని మించిన దైవం లేదంటారు. చెప్పమ్మా, నీకేం కావాలి? మాట్లాడదామమ్మా. ఆ బాబాని. ఆ బాబాని ఏమిటమ్మా? బాబాని ఆయన్ని వదిలిపెట్టు బాబు. చట్టాన్ని ధిక్కరించి తిరుగుతున్న ఆ ద్రోహిని వదిలిపెట్టడమా? ఏమిటమ్మా ఈ అన్యాయం? ఏమిటి, ఎందుకు నన్ను అడగవద్దు? నేను చెప్పలేను రవి. నువ్వు మాత్రం ఆయన్ని బంధించవద్దు. ఎక్కడైనా పోయి బ్రతకని. అంత కూడా మా ఇంట్లోనే ఉన్నాడు. అవును సార్, మీరు దయచేసి పంచుకోండి. అతన్ని నువ్వే దాచావు. హంతకుడికి మన ఇంట్లోనే స్థానం ఇచ్చావు. ఎంతైనా ఇంత మంచి తన పనికిరాదు. మా మాట విన్నాయన, నీ చేతుల మీదుగా ఆయనకు భేటీ వేయకు. ఆ ఘోరం నేను చూడలేను. ఇందులో ఘోరమే ఉందమ్మా. నేను ఒక పోలీస్ అధికారిని, అతను ఒక హంతకుడు. మా ఇద్దరికి పొత్తిలా కుదురుతుందమ్మా. మా ఇద్దరిలో ఎవరో ఒకరు చచ్చే వరకు ఈ పోరాటం తప్పదు. వద్దు బాబు, అంత మాట అనొద్దు. నేను భరించలేను. నా మాట విని ఆయన వదిలిపెట్టు బాబు. అమ్మా, తల్లి కొడుకు ఉపదేశించే ఉపదేశం ఇదేనమ్మా? ఇప్పుడు
తల్లిగా అడగడం లేదు. ఒక అబల ఒక పోలీస్ అధికారి ప్రాధేయపడి అడిగినట్లు అడుగుతున్నాను. సరే, నేను పోలీస్ అధికారిగానే సమాచారం ఇస్తున్నాను. ఎంతైనా నువ్వు చేసింది తప్పు. ఒక హంతకుడికి ఆశ్రయం ఇచ్చి ఇంట్లో ఉంచటం నేరం. ఆ నేరానికి నేను శిక్ష స్వీకరిస్తాను. నన్ను బంధిస్తున్నాయన. అంత మాత్రం చేత అతను నిర్దోషి కాలేడు. ఎందుకమ్మా నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నా మీద వచ్చిన అపరిందను తొలగించుకునే ఈ అవకాశాన్ని చేతులారా ఎందుకమ్మా పాడు చేస్తున్నావు? మాటలతో ఆలోచించేయబోతున్నాయన. పోలీసులు వచ్చేలోగానే ఆయన్ని విడిచిపెట్టు. అందుకే నా ప్రభుత్వం నన్ను జీతరించి పోషిస్తుంది. ప్రాణం మీదకొచ్చినా సరే నా కర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. నాన్నగారి మీద నీకే కదా మా ప్రమాణం చేసింది. మరి ఆ ప్రమాణం నేను నిలబెట్టుకోవద్దు. మొత్తం మొత్తం నా దానికి అమ్మా ఇవాళ నీ కదా మట్టి చేసింది. లేకపోతే అంతకునికి నీ ఇంట్లో ఆశ్రయిస్తావా? వాకిట్లోకి వచ్చి శరణు కోరిన వారికి ఆశయం కూడా నా ధర్మం కాదు. రవి, పోలీసులు వచ్చేస్తారు. ఆయన విడిచిపెట్టిన కావాలంటే నా ప్రాణం తీసుకో. నాకు ప్రాణం బోషిపించిన తల్లివి నీవే, తండ్రివి ఆదర్శాలు బోధించి ధర్మ మార్గాన్ని చూపించిన గురువు నీవి, దైవము నీవి. మరి నీవే నన్ను ఆ ధర్మ మార్గాన్ని తప్పమని ఆజ్ఞాపిస్తున్నావా? ఈ పరిస్థితుల్లో నేను చేయగలిగింది ఒకటే. నువ్వు పోసిన ప్రహారాన్ని నీవే తీసుకో. నువ్వే తీసుకో. లేదు, ఇక మీ అమ్మ మాట్లాడు బాబా. అవును, ఏ నిజం నీకు తెలియకూడదని ఇంతకాలం దాచి ఉంచింది. ఆ నిజం బయటపడే సమయం వచ్చిందని భరించలేక కన్నుమూసింది నాయన. నీ తల్లి శాశ్వతంగా కన్నుమూసింది. అమ్మా అమ్మా అమ్మా. అమ్మా 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 చలపతి. చనిపోయాడనుకున్న భర్త మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చి తన కొడుకు భవిష్యత్తునే కోరి చివరకు తన ప్రాణాలనే తారపోసిన ఉత్తమరాలు నీ తల్లి. ఏమిటి? అవును రవి, నీ తల్లి ముత్తయ్య కొన్ని సంవత్సరాలుగా తప్పించుకు తిరుగుతున్న బాబాయే నీ తండ్రి చలపతి. బాబా? బాబా మా నాన్న? అవును, అతను హంతకుడన్న విషయం నీకు తెలియకూడదని ఆమె ప్రాణాలు విడిచింది. భర్తకు భార్యగా ఉండి సుఖపడే దానికన్నా బిడ్డకు తల్లిగా ఉండి అతని భవిష్యత్తును ఉజ్వలం చేయడమే స్త్రీధర్మమని ప్రపంచానికి చాటిన పరమపావని నీ తల్లి.